గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. మనం భాష్యం చూస్తూ ఉన్నాము. అంటే ఎవడైతే ప్రకృతి పురుష వివేకమును సాక్షాత్తుగా ఆత్మానుభవ రూపముగా తెలుసుకోగలుగుతాడో వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే. సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే, తిరిగి అట్టివాడు జన్మను పొందడు. అంటే జీవన్ముక్తుడు అయిపోతాడు, ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార, సంసార బంధం నుండి విముక్తుడగును అనే ఆ విషయాన్ని చెప్పారు. దాన్ని భాష్యం చూస్తూ ఉన్నాము. సో మొదటి పారాగ్రాఫ్ భాష్యం కూడా చూడమైనది. సర్వథ అనే మాటకి భాష్యాన్ని చెప్తున్నారు. సర్వథ సర్వప్రకారేణ వర్తమాన అపి, ఆయన ఏ రూపంగా ఉన్నప్పటికీ, అంటే గృహస్థ అవ్వచ్చు, సన్యాసి కావచ్చు, కర్మానుష్ఠానం చేసేవాడు కావచ్చు, చేయనివాడు కావచ్చు, ఏ రూపంగా ఉన్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ ఆయన జీవన్ముక్తుడే. అది సర్వథ అంటే సర్వప్రకారేణ వర్తమాన అపి. సహ భూయ పునః, అతడు మరల జన్మించడు. మరల జన్మించడు అన్నప్పుడు ఈ మరల అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడున్న దేహం పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మించడనే అభిప్రాయం. ఆ విషయమే చెప్తున్నారు భాష్యకారులు. పతితే అస్మిన్ విద్వచ్చరీరే దేహాంతరాయ నా అభిజాయతే. ఆయన విద్వాంసుడు. విద్వాంసుడు అంటే ఈ టైటిల్స్ ఏవో ఉంటే అలాంటి విద్వాన్ టైటిల్ పుచ్చుకున్నవాడు అని కాదు అర్థం. విద్వాంసుడు అంటే ఆత్మస్వరూప సాక్షాత్కారము గలవాడు. అటువంటి జ్ఞాని, జీవన్ముక్తుడైన జ్ఞాని, ఆయనకు కూడా ఓ శరీరం ఒకటి ఉన్నది కదా. ఆ శరీరం పడిపోయిన తర్వాత అక్కడతోటి ఆ జన్మ ఆఖరు, ఇంకా చరమ జన్మ అంటారు, ఇది ఆఖరు జన్మ. అతడికి మళ్ళా తిరిగి జన్మ లేదు. ఆ విషయాన్ని చెప్తున్నారు. శరీరం పడిపోగా విద్వచ్చరీరే పతితే, అస్మిన్ విద్వచ్చరీరే పతితే, ఈ శరీరం అంటే ఇప్పుడున్న ఈ జ్ఞాని యొక్క ఇప్పుడు ఉన్న ఈ శరీరము పడిపోగా దేహాంతరాయ మరి ఒక దేహము కొరకు తిరిగి పుట్టడు. అది పునః అనే మాటకు అర్థం. అది నా అభిజాయతే. నా అభిజాయతే అంటే నా ఉత్పద్యతే, తిరిగి జన్మించడు. అనగా దేహాంతరన్న గృహ్ణాతి ఇత్యర్థః, ఇంకొక దేహమును తిరిగి స్వీకరించడు అని దానికి అర్థం. తర్వాత ఇక్కడ సర్వథా వర్తమానోపి అని ఉన్నది. అంటే ఆయన నిత్యకర్మానుష్ఠానం, ఆయనకి ఏమైనా కర్తవ్యాలు, గృహస్థ అనుకోండి, ఆయన గృహస్థుగా ఉన్నందుకు గృహస్థు యొక్క కర్తవ్యాలు చేయకపోయినా కూడా జీవన్ముక్తుడే అని అపిశబ్దానికి అర్థం. అది ఎవరైనా చేయకపోయినా కూడా జీవన్ముక్తుడే అంటే చేసినా కూడా జీవన్ముక్తుడే. ఇంకా చేస్తే జీవన్ముక్తుడని వేరే చెప్పవలేనా? చేయకపోయినా కూడా జీవన్ముక్తుడే అంటూ ఉంటే ఇంకా చేస్తే జీవన్ముక్తుడగును అని వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంటు సమాజానికి పెద్ద సేవ చేసిన వాళ్ళకి, అయ్యా మీరు ఇంక మాకు ట్యాక్స్ కట్టక్కర్లేదు, మీకు ట్యాక్స్కి మేము ఎగ్జెంప్షన్ ఇచ్చేసాము అని గవర్నమెంట్ ఏదో వాళ్ళు వరాలు ఏవో ఇస్తారు. అంటే అటువంటి వరం పుచ్చుకున్నవాడు ట్యాక్స్ కట్టకపోయినా అతన్ని ఎవరో అడగరు. సపోజ్ అతను వెళ్ళి ట్యాక్స్ కట్టి వచ్చాడు అనుకోండి, ఎంత కాదంటారా? అలాగే జీవన్ముక్తుడు కూడా ఆయన నిత్యకర్మానుష్ఠానం చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన ఎలాగూ జీవన్ముక్తుడే, బ్రహ్మరూపుడు అయ్యే ఉన్నాడు కనుక మళ్ళీ పునః మళ్ళీ దేవతను ఆరాధించటము ఇత్యాదులు ఆయనకి వర్తించనే వర్తించవు. ఒకవేళ ఆయన అలవాటు ప్రకారము, లేకపోతే సరదా కోసము, లేకపోతే జనులకు ఒక ఆదర్శం ఉంటుందనే అభిప్రాయంతో ఆయన అటువంటి కర్మానుష్ఠానం ఏదైనా చేసాడనుకోండి, చేస్తే ఏం కాదంటారా? ఏమీ అభ్యంతరం ఏం లేదు.
అపిశబ్దానికి అర్థం అది. అపిశబ్దాత్ కిము వక్తవ్యం స్వవృత్తస్థ నజాయతే ఇత్యభిప్రాయ. ఎలా ఉన్నా కూడా తిరిగి జన్మించడు అన్నప్పుడు తన కర్తవ్యపరాయణుడుగా స్వవృత్తస్థ తన కర్తవ్యాన్ని తాను చేస్తూనే ఉంటే తిరిగి జన్మించడు అని వేరే చెప్పాలా? ఇప్పుడు వాడికి దేవుడికి దండం పెట్టకపోయినా దేవుడు వాడిని ప్రేమిస్తాడు అని అన్నప్పుడు, సపోజ్ వాడు ప్రేమగా దండం పెట్టాడు అనుకోండి, దేవుడు ప్రేమించడం మానేస్తాడా? మానేయడు కదా. అదే అపిశబ్దము. అపిశబ్దం యొక్క అర్థం ఈవెందో ఇన్ విచ్ ఎవర్ ఫామ్ హీఈస్ లిబరేటెడ్ అని అక్కడ వాక్యం. దానికి అర్థం ఏమిటి? ఒకవేళ అతను తన కర్తవ్య కర్మానుష్ఠానం చేస్తుంటే లిబరేటెడ్ అని వేరే చెప్పనేలా, పర్టికులర్గా పనికట్టుకు చెప్పనే అక్కర్లేదు అనే అభిప్రాయం. ఇప్పుడు ఈ జ్ఞాని ఆత్మజ్ఞానమును పొందినవాడు ఈ దేహము పడిపోగానే తిరిగి జన్మించడు అనే ప్రతిపాదన ఏది కలదో దీని మీద ఒక అభ్యంతరము పూర్వపక్షం. అంటే ఏమిటి, జన్మ ఎందుకు వస్తుంది? కర్మలని బట్టి జన్మ వస్తుంది. ఏవో కొన్ని కర్మలు పరిపక్వమై ఫలాన్ని ఇవ్వడం ఆరంభిస్తే ఆ ఫలరూపముగా జన్మ లభిస్తుంది. ఇది పరిస్థితి. మరి కర్మలు మిగులుంటే జన్మ రాదు అని మీరు ఎలా అనగలరు? ఆయన కూడా కర్మలు మిగులున్నాయేమో మరి అని ఇంకా ఆ రకమైన మీమాంస ఒకటి మొదలు పెడుతున్నారు. ఈ మీమాంస యొక్క ప్రయోజనం ఏమిటంటే, అసలు ఈ కర్మలు, కర్మఫలములు, కర్మల వల్ల పుట్టుక, జీవనము, మరణము, మళ్ళీ ఇంకో జన్మ, సో వీటన్నిటినీ ఆ కర్మల చేతనే నిర్వహిస్తూ ఉండడము, ఈ మొత్తం విచారం, ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఈ విచారం అయ్యేప్పటికీ మనకి అవగాహనకు వస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, ఈ కర్మల గురించి ఎవళ్ళెవళ్ళో రకరకాల ప్రశ్నలు ఇవ్వో అడుగుతూ ఉంటారు. ఏమంటే ఆ కర్మ ఏమవుతుంది, ఈ కర్మ ఏమవుతుంది, మరి ఇంకో జన్మ రావద్దా అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దీంట్లో వచ్చేస్తాయి. అది ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఈ కర్మల విషయంలో జనుల ఆలోచనలలో అనేక ధోరణులు ఉంటాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కర్మల గురించి. ఇటువంటివి ఇసోటరిక్ థింగ్స్ అంటారు. అంటే అవి మనకి ప్రత్యక్షంగా కనపడేవి కాదు, మనం వాటిని పరిశీలించి తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఊరికే ఏదైనా శాస్త్రంలో చెప్పారనైనా అనుకోవాలి, లేకపోతే ఎవరో తెలుసున్న వాళ్ళు చెప్పారనైనా అనుకోవాలి. కాబట్టి దీని గురించి ఊరికే ఎదరవాళ్ళు చెప్తే విని విశ్వసించటమే తప్ప దీనికి మన యుక్తిని ఉపయోగించి తెలుసుకునే సందర్భం ఏం కనపడదు. అటువంటి పరిస్థితి, అటువంటి సందర్భాలు ఎప్పుడున్నా లోకంలో అనేకములైన అభిప్రాయాలు చలామణిలో ఉంటాయి. ఎవేవో అభిప్రాయాలు చలామణిలో ఉంటాయి. ఒక ఆయన అంటుంటే విన్నాను నేను, ఇవాళ ఎవరు ఆయన అంటుంటే నా జీవన పడింది. ఆయన అంటాడు, వాల్ కాంపౌండ్ వాల్ వాస్తుకి సరిగ్గా ఉందా లేదా చూసుకుంటే సరిపడదండి, అలాగే గదులన్నీ వాస్తు ప్రకారంగా ఉన్నాయా లేదా చూసుకుంటే సరిపడదండి అన్నాడు ఆయన. అంటే అయ్యబాబు ఇంకా కాంపౌండ్ వాలు, గదులు, వాస్తు సరిపడ్డా సరిపడలేదు, ఇంకా ఉందా దీన్ని మించి అని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆయన అన్నాడు, ఇల్లు వృత్తాకారంగా ఉన్నట్లయితే వాస్తు వేరే ఉంటుంది, ఇల్లు ఇంకో వృత్తాకారం కాకుండా కోడిగుడ్డు షేప్లో ఉన్నట్లయితే వాస్తు వేరే ఉంటుంది, మీరందరూ మేము కాంపౌండ్ వాల్ కరెక్ట్గా పెట్టాం, గదులు కరెక్ట్గా పెట్టాము అనుకుంటున్నారేమో, అంత సరళమో కాదది, దాంట్లో ఇంకా అనేక అంశములు కలవు అంటున్నాడు ఆయన. సో ఈ విధంగా లోకంలో వాస్తు అని, గ్రహాలని, నక్షత్రాలని, సుఖమని, దుఃఖమని, ఇలాగా అలాగే చేతికి రాళ్ళు పెట్టుకోవడమని, ఈ దేవతకి ఆ ఫలమని, ఆ దేవతని పూజిస్తే ఈ ఫలమని, ఓహో ఎలా పడితే అలా ఉంటుంది సమాజం, ఎంత రంగరంగంగా ఉంటుంది, ఆగమేగంగా ఉంటుంది, ఏవో అలా అంటారంటే చాలా జటిలమైనటువంటి భావజాలం సమాజంలో ఉంటుంది. దాంట్లో కొన్నింటికి సహేతుకమైన అభిప్రాయాలు అవి ఉంటాయి, కొన్ని ఎటువంటి హేతువు లేకుండగా కేవలము అంధవిశ్వాస రూపాలుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కూడా ఇటువంటి విచారము కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. సో మొత్తానికి విచారంలో ఉన్నాం. భాష్యం కొంచెం పొడుగాటి భాష్యం, మీరు ఓపిక పట్టాలి. ఇదేదో పురాణ కాలక్షేపం ఉందనో పళ్ళకంప ఉందనో వచ్చి ఉన్నట్లయితే మీరు నిరుత్సాహపడాల్సి ఉంటుంది. ఇది పురాణ కాలక్షేపము కాదు, ఇక్కడ పళ్ళకంప లేదు, ఇక్కడ కనీసం తీర్థప్రసాదాలు కూడా ఉండవు, ఊరికే క్లాసు విచారమే ఉంటుంది. మీకు అటువంటి ఓపిక ఉన్నట్లయితే మరి ప్రారంభం చేయండి.
నను యద్యపి జ్ఞానోత్పత్త్యనంతరం పునర్జన్మాభావ ఉక్తః. ఓకే, ఆయన ప్రారంభం నను అన్నాడంటే పూర్వపక్షం ప్రారంభం. ఏమండి, జ్ఞాని ఆత్మజ్ఞానము, జ్ఞాని ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానము కలిగిన తరువాత తిరిగి జన్మ లేదు అంటే ఇదే చరమ జన్మ. చరమ అంటే ఆఖరు జన్మ, మళ్ళీ ఆయన పుట్టడు అని చెప్పడం అయినది. బాగానే ఉంది, మీరు మంచి మాట చెప్పారు, కానీ మాకు సమస్య ఉంది. తథాపి ప్రాజ్ఞానోత్పత్తే కృతానాం కర్మణాం ఉత్తరకాల భావినాంచ యాని చ అతిక్రాంతానేక జన్మకృతాని తేషాం ఫలం అదత్వా నాశోన యుక్తః. చూడండి, జ్ఞానం వచ్చింది, ఆయన మహానుభావుడు, ఆత్మజ్ఞానము గలవాడు, మేము ఒప్పుకున్నాం. కానీ ప్రతి జీవికి కూడా ఎన్నెన్నో కర్మలు, ఈ జన్మలోవి గడచిన లెక్కలేనన్ని జన్మలలోనివి కర్మలు, ఎన్నెన్నో కర్మలు ఇంకా ఫలము అనుభవించకుండా మిగిలి ఉన్నవి ఎన్నెన్నో కర్మలు మిగిలి ఉంటాయి. అవన్నీ కూడా హూష్ కాకి అన్నట్టుగా పోతాయి, ఇంకా వాటికి ఏ ఫలము రాదు అని చెప్పడము సరికాదు. ఎందుకంటే కర్మకి ఫలము వచ్చి తీరును అని ఒక నియమం ఒకటి ఉన్నది. కాబట్టి ఆత్మజ్ఞానమును పొందిన మహాపురుషునికి కూడా అనేక కర్మలు, ఎక్కడి నుంచి వస్తాయి కర్మలు అంటే గడచిన జన్మ జన్మాంతరములలోని కర్మలు వస్తాయి. ఈ జన్మలో ఆత్మజ్ఞానము వచ్చే వరకు వీడు ఎన్నెన్నెన్నెన్నో కర్మలు చేసుకుంటూ వచ్చాడు. సపోజ్ వీడికి 50వ ఏట ఆత్మజ్ఞానం వచ్చిందనుకోండి, 50 ఏళ్ళ వరకు చేసిన కర్మలన్నీ పోగుపడి ఉంటాయి. రెండు, ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే ఠక్కుమని చచ్చిపోడు కదా, కొంతకాలం జీవిస్తాడు, ఇంకో 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో జీవిస్తాడు. జీవించి ఉన్నాడంటే ఏవో కర్మలు చేస్తూనే ఉంటాడు, మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, ఆ కర్మల యొక్క ఫలము రావాలి. కాబట్టి మూడు రాశులు కింద చెప్పాడు, మూడు రాశులు. ఈ మూడు రాశులకు సంబంధించిన కర్మలు అవి ఏమైపోతాయి, ఉంటాయి కదా, మరి అవి తిరిగి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఫలాన్ని ఇవ్వాలి అంటే ఈ దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహం రాకపోతే అవి ఫలాన్ని ఎలా ఇస్తాయి? కర్మలు ఫలాన్ని ఇవ్వాలి అంటే ఏదో ఒక దేహాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే సుఖదుఖ రూపముగా కర్మలు ఫలాన్ని ఇవ్వగలుగుతాయి. కాబట్టి మూడు రకాల కర్మలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటి అకౌంట్ మీద సరి చూడకుండగా సడన్గా ఇంక జీవన్ముక్తుడైపోయినాడు, ఇది ఆఖరి జన్మ అనేసేస్తే ఈ కర్మల లిస్ట్ అంతా కూడా అలా గాల్లో వెళ్లాడుతూ ఉంటుంది. దాన్ని మీరు ఎలా సెటిల్ చేస్తారు అని అడుగుతున్నాడు. అయితే మరి ఏం చేస్తూ ఉంటాం, కనీసం మూడు రకాల కర్మలు మిగిలి ఉన్నాయి కనుక కనీసం ఇంకో 3 జన్మలు వస్తాయి అని చెప్తే కొంతవరకు బాగుంటుంది. అంతే తప్ప ఇదే ఆఖరి జన్మ అని మీరు సిద్ధాంతం చేయటం బాగులేదు అని పూర్వపక్షం. అర్థమైందండి? ఇప్పుడు ఏమిటా మూడు రకాల కర్మలు ఏమిటంటే, ప్రాక్ జ్ఞానోత్పత్తే కృతానాం కర్మణాం, జ్ఞానము ఉదయించుటక ముందు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఒక రాశి. ఉత్తరకాల భావినాంచ, జ్ఞానం ఉదయించిన తర్వాత మరణించే వరకు చేయబోయే కర్మలు 2వ రాశి. యానిచ అతిక్రాంత అనేక జన్మ కృతాని, ఈ జన్మకి రావడానికి ముందు ఇంతకుముందు అనేక జన్మలలో ఎన్నెన్నో కర్మలు చేశారు, ఆ కర్మలకి కూడా వాటిలో కొన్నే ఈ జన్మలో ఫలాన్ని ఇచ్చాయి, వాటిలో కొన్నే ఈ జన్మలో వీడు అనుభవించినాడు సుఖదుఖ రూపంగా. అవి బోల్డ్ ఉంటాయి, గుట్టలు గుట్టలు ఉంటాయి, వాటిలో ఏవో కొన్ని తీసుకొచ్చి ఈ జన్మ వచ్చింది, వాటి ఫలంతో అవి క్షయమైనాయి. కానీ మరి ఆ గుట్టలు గుట్టలుగా మిగిలిపోయిన ఉన్నాయిగా, ఫిక్స్డ్ డిపాజిట్ కర్మల్లాగా బోల్డ్ కర్మలు మిగిలి ఉన్నాయి, అవన్నీ కూడా ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది 3వ రాశి. ఈ 3 రాశులు ఇవి 3 మిగిలి ఉంటాయి, అవి ఫలమును ఇస్తే ఖర్చు అయిపోతాయి తప్ప ఫలమును ఇవ్వకుండగా అలాగ నాశమైపోతాయి, లేకుండా పోతాయి అని చెప్పటము తగదు నయుక్తః. కాబట్టి ఇది స్యుహు 3 జన్మాని. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆయనకు ఇంకొక 3 జన్మలు ఎత్తినట్లయితే అక్కడికి కర్మలు క్షయమయ్యి ఆయనకి ముక్తి వస్తుంది. కాబట్టి ఇది ఈ జన్మ ఆఖరి జన్మ అనడానికి వీర్లేదు.
ఆఖరి నుంచి ఇది నాలుగవది. దీని తర్వాత ఇంకో మూడు ఉంటాయి. ఈ జన్మ అయ్యాక మరో మూడు జన్మలు అయ్యాక అప్పుడు ఇంకా జన్మలు ఉండవు, అన్ని కర్మలు అకౌంట్ ఫర్ అయిపోయినాయి అని పూర్వపక్షం. ఎందుకంటే దానికి దాన్ని వివరిస్తున్నాడు ఆయన. కృత విప్రణాశోహిన యుక్త. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేస్తే అది ఫలము ఇవ్వడమే న్యాయం తప్ప, ఫలము ఇవ్వడమే యుక్తియుక్తంగా ఉంటుంది తప్ప, ఫలము ఇవ్వకుండా చేసిన కర్మ నశించిపోతుంది అని చెప్పటము సరికాదు. ఇది యథా ఫలే ప్రవృత్తానాం ఆరబ్ధజన్మనాం కర్మణాం. అసలు నిజానికి ఆత్మజ్ఞానం వస్తూనే ఆయన ఎందుకు పోడు, ఆయన ఇంకా ఎందుకు బతికుంటాడు? ఎందుకంటే ఆత్మజ్ఞానము కర్మల్ని నశింపజేస్తుందని కదా మీరు చెప్తున్నారు. మరి ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా, వచ్చేస్తే మరి ప్రారంభ కర్మలు అంటే ఈ జన్మ ఈ దేహము ఈ సుఖ దుఃఖాలు వీటినన్నింటినీ ఆరంభం చేసిన కర్మలు వాటిని ప్రారంభ కర్మలు అంటారు. ఆరంభ కర్మలోనా ప్రారంభ కర్మలోనా ఒకటే అర్థం. కాబట్టి ఈ దేహాన్ని ఈ సుఖ దుఃఖాలని ఆరంభం చేసిన కర్మలు కూడా నశించిపోకుండా ఎందుకున్న మిగిలి ఉన్నాయి? సపోజ్ అవి కూడా నశించిపోయాయి అనుకోండి ఆత్మజ్ఞానం చేత, అప్పుడు ఏమవుతుంది? ఆత్మజ్ఞానం వస్తూనే తక్కువని కింద పడిపోయి చచ్చిపోవాల్సి ఉంటుంది. ఇంకా కర్మలు ఉండవు కదా. కర్మలు మిగులుంటే ఆ కర్మఫలం కోసం దేహం మిగిలి ఉంటుంది, సుఖ దుఃఖాలు వస్తాయి. కానీ ఇంకా కర్మలే లేకపోతే ఆయన వెంటనే పడిపోయి నశించిపోతున్నాడా? అలా అవ్వట్లేదు కదా. ఆయన ఇంకా జీవించి ఉన్నాడు. ఎందుకు జీవించి ఉన్నాడో చెప్పండి. అంటే చూడయా, ప్రారంభ కర్మలు తమ ఫలమును ఇవ్వడం ఆరంభించి ఒక దేహం వచ్చింది, 50 ఏళ్ళు బతికాడు, ఇంతవరకు వచ్చాడు కదా, ఇంకా ఆ ప్రారంభ కర్మలు కొద్దిగా మిగిలిన్నాయి, అవి పూర్తయిన తర్వాత దేహం పడిపోతుంది అని మీరు చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానం చేత ప్రారంభ కర్మలకి నాశము లేదు అని మీరు అంగీకరించినట్లయినది. ప్రారంభ కర్మలకి మేము చెప్పిన ఈ మూడు రకముల కర్మలు ఉన్నాయే, మీకు ఆ మూడు గుర్తున్నాయా? వాటికి పేర్లు పెట్టుకుందామా? జన్మ జన్మాంతరములలో చేసిన కర్మలకు సంచిత కర్మలు అని పేరు. ఏమండి, ఈ జన్మలో జ్ఞానం వచ్చే వరకు చేసిన కర్మలకి పూర్వకర్మలు అని పేరు. అలా పెట్టుకోండి పేరు. జ్ఞానం వచ్చిన తర్వాత దేహం పడిపోయే వరకు ఇంకో 10 ఏళ్ళో 20 ఏళ్ళో బతికుండగా చేసిన కర్మలకి ఉత్తర కర్మలు అని పేరు. మూడు రాశులు చేశారు, సంచిత కర్మలు, పూర్వకర్మలు, ఉత్తర కర్మలు. ఈ దేహమును ఇచ్చి ఈ దేహాన్ని బట్టి సుఖ దుఃఖాలని ఇస్తూ వస్తున్నటువంటి కర్మలు ప్రారంభ కర్మలు. ఆ ప్రారంభ కర్మలు నశిస్తాయా నశించవా? నశించవు అని మీరు అన్నారు. అవి నశించవు, ఆత్మజ్ఞానం చేత అవి నశించవు. అంచేతనే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా వీడింకా కొంతకాలం జీవించి ఉంటాడు. ప్రారంభ కర్మలు క్షయమైపోయిన తర్వాతనే పడిపోతుంది దేహము అని మీరు అంటున్నారు. ఏమంటే ప్రారంభ కర్మలు కర్మలే, సంచిత కర్మలు కర్మలే, పూర్వకర్మలు కర్మలే, ఉత్తర కర్మలు కర్మలే, అన్నీ కర్మలే. అన్నీ కర్మలే అయి ఉండగా ఆ కర్మలలో కేవలము జ్ఞానము చేత ఉత్తర కర్మలు, పూర్వకర్మలు, సంచిత కర్మలు మాత్రమే నశిస్తాయి, కానీ ప్రారంభ కర్మలు నశించవు అని ఈ రకమైన తేడా చెప్పటానికి హేతువేమీ లేదు. ప్రారంభ కర్మలు నశించటలేదు కనుక సంచిత కర్మలు, పూర్వకర్మలు, ఉత్తర కర్మలు కూడా నశించటానికి హేతువు లేదు. కాబట్టి వాటిని అనుభవించాలి కనుక ఇంకో మూడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. పూర్వపక్షం నచ్చ కర్మణాం విశేష అవగమ్యతే. కర్మల్లో తేడా ఏముంది? ప్రారంభ కర్మలు నశించవు, కానీ సంచిత కర్మలు మాత్రం నశించిపోతాయి. తేడా ఏముంది? అవి కర్మలే, ఇవి కర్మలే. నశించకపోతే రెండూ నశించకూడదు. తస్మాత్ త్రిప్రకారాణి అపి కర్మాణి త్రీణి జన్మాని ఆరభేరన్. కాబట్టి ఎలా అయితే ప్రారంభ కర్మలు ఈ జీవితాన్ని తుది వరకు కొనసాగిస్తూ మిగిలి ఉంటున్నాయో జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, అదేవిధంగా మనం చెప్పినటువంటి మూడు రకముల కర్మలు సంచిత, పూర్వ, ఉత్తర, ఇవి కూడా మిగిలే ఉంటాయి తప్ప నశించవు జ్ఞానం చేత. కాబట్టి ఈ కర్మలు ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కనీసం ఇంకో మూడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని మనం అంగీకరించాలి. అంతేకాని ఇదే ఆఖరి జన్మ అని చెప్పడానికి వీల్లేదు. పోనీ కొంచెం కాంప్రమైజ్కి రావచ్చు, ఏదో ఒప్పందానికి రావచ్చు. ఎలాగా? సంహతానివా సర్వాణి
ఏకం జన్మ ఆరభేరన్. ఈ మూడు కలిపి, మూడు విడివిడిగా మూడు జన్మలు ఇవ్వడం అది మీకు అంత నచ్చుబాటుగా లేకపోతే, ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ఏదో కొంత విశేషం చూపించాలి కదా, మళ్ళీ ఇంకో మూడు జన్మలంటే ఈ ఆత్మజ్ఞానానికి విశేషం తగ్గిపోతుంది. కాబట్టి మనం కాంప్రమైజ్ చేద్దాం, ఒప్పందాం. ఏమిటంటే ఈ మూడు కలిపేసి, అంటే సంచిత పూర్వ ఉత్తర ఈ మూడు కలిపేసి ఇంకొక జన్మని ఇస్తాయి అని ఒప్పుకోవాలి. ప్రారంభ కర్మలు ఈ మిగిలిన శేష జీవితాన్ని నడిపిస్తాయి. సంచిత కర్మలు, పూర్వకర్మలు, ఉత్తర కర్మలు అంతా కలిపి ఒక గుట్ట చేసి వాటి వల్ల ఇంకొక జన్మ వస్తుంది. అప్పుడు ఈ జన్మ చర్మ జన్మ అవ్వదు, చర్మ జన్మకి ముందున్న జన్మ అవుతుంది. ఇంకొక జన్మ వచ్చి ఆ తర్వాత ఇంకా ఆయనకి పునర్జన్మ ఉండదు అని మనం అలా చెప్దాము. చెప్పినట్లయితే ఇటు ఆత్మజ్ఞానం యొక్క మహిమని మనం స్వీకరించినట్లు అవుతుంది, కర్మలకి కూడా ఒక వ్యవస్థను చేసినట్లు అవుతుంది. అర్థమైందండి పూర్వపక్షం? అంటే కర్మవాదులు ఆ కర్మలకి నాశం అయిపోతుంది జ్ఞానం చేత అంటే వాళ్ళకి మనస్సుకి అది ఇష్టం ఉండదు, అంచేత ఏదో కొంత దానికి వ్యవస్థ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ మీరు దానికి ఒప్పుకోలేదనుకోండి, ఇదే ఆఖరి జన్మ అన్నారనుకోండి, అంటే ఏమవుతుందనమాట, సంచిత కర్మలు విడిచేసినవే అవన్నీ నాశనం అయిపోతున్నాయి, పూర్వకర్మలు విడిచేసినవే అవన్నీ నాశనం అయిపోతాయి, ఉత్తర కర్మలు వీడి చేయబోయేవి అవన్నీ నాశనం అయిపోతాయి. అంటే చేసిన కర్మలు నాశనం అయిపోతాయనే సిద్ధాంతం అంగీకారం ఎలా అవుతుంది అని అంటున్నాడు ఆయన ఇంకా పూర్వపక్షం. అన్యథా కృత వినాశే సతి సర్వత్ర అనాశ్వాస ప్రసంగ. ఎందుకంటే చేసిన కర్మలు నశించిపోతూ ఉంటే అలాగా సరైన హేతువు లేకుండా చేసిన కర్మలు అలా గుట్టలు గుట్టలుగా నశించిపోతూ ఉంటే ఇక అసలు కర్మను చేయటానికి కావలసిన ఆ నమ్మకమే మనిషికి పుట్టకుండా అయిపోతుంది. సర్వత్ర అనాశ్వాస ప్రసంగ. ఇప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయన కర్మలు నశించిపోయాయి. మనకి జ్ఞానం రాకపోతే, జ్ఞానం రాకపోవచ్చు కాక, కర్మలు ఆయనకి నశించినట్టుగా మనకు కూడా నశించిపోయాయనుకోండి, అప్పుడు మనకి కర్మఫలం లభించదు. కర్మఫలం లభించకపోతే ఈ యజ్ఞము యాగము ఇంత కష్టపడి యజ్ఞాలు యాగాలు ఎందుకు చేయటం? ఏమెందుకంటే కర్మఫలం వస్తుందో చెప్పలేము, లేదో లేదో రాదో చెప్పలేము అనే డౌట్లో పడిపోతుంది మనస్సు. కర్మ చేస్తే ఫలం వచ్చి తీరాల్సిందే అని మీరు చెప్తే అప్పుడు కర్మ ఎడల శ్రద్ధ ఉంటుంది, వాడు శ్రద్ధగా చేస్తాడు. జ్ఞానం వస్తూనే కర్మలన్నీ హుళక్కి అయిపోతాయి, బూడిదైపోతాయంటే, అంటే చేసిన కర్మలే అలా బూడిదైపోయే మాట అయితే ఏమో, ఇంకా ఈ కర్మలు చేయటం అనే దాని యందు పెద్ద దృఢమైన విశ్వాసం లేకుండా పోతుంది. నెంబర్ వన్, అదొక దోషం. ఇదంతా పూర్వపక్షం అండి. రెండవ దోషం ఏమిటంటే శాస్త్ర అనర్థక్యము. మీరు వేదాంత శాస్త్రాన్ని ఎందుకు చదువుతారు? జ్ఞానం కోసం. జ్ఞానం వల్ల ఏమవుతుంది? సో కర్మబంధము తప్పిపోతుంది. కర్మబంధము జ్ఞానం, కర్మబంధము కర్మల యొక్క ఫలము అనుభవించకుండానే తప్పిపోతుందా? అవును, కర్మబంధము కర్మల యొక్క ఫలము అనుభవించకుండానే తప్పిపోతుంది. ఇంకా అటువంటిప్పుడు ఈ శాస్త్రం మాత్రం చదివి ఉపయోగమే ఉంది? శాస్త్రం చదవకుండానే కర్మబంధం మాకు తొలగిపోవచ్చు కదా అని శాస్త్ర అనర్థక్యము కూడా వచ్చును. ఇది పుస్తకం ఒకసారి చూడమ్మా. ఇచ్చేస్తా. అది ఇదిగో ఇదిగో. శాస్త్ర అనర్థక్యం ఎలాగంటే, ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చును అనే విధి నిషేధ శాస్త్రం ఉంటుంది. ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చును, ఇది మంచి కర్మ, పుణ్యకర్మ, మీరు ఇది చెయ్యండి, చేస్తే మీకు సుఖం కలుగుతుంది. ఈ చెడు పనిది, తప్పు పని, దీన్ని చేయవద్దు, చేస్తే మీరు నరకాన్ని పొందుతారు, దుఃఖాన్ని పొందుతారు. దీన్ని విధి నిషేధ శాస్త్రము అంటారు. ఈ కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించండి అనేది విధి శాస్త్రం. ఈ కర్మలు చెయ్యకండి, పాపం వస్తుంది, వీటికి దూరంగా ఉండండి అనేది నిషేధ శాస్త్రం. ఇప్పుడు మీరేమంటున్నారు, ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానం వస్తూనే సంచిత కర్మలు మంచి చెడు అన్నీ కూడా బూడిద, పూర్వకర్మలు మంచి చెడి అన్నీ కూడా బూడిద, ఉత్తర కర్మలు మంచి చెడు అన్నీ కూడా బూడిద అని మీరు అలా సిద్ధాంతం చేసి పెడితే ఈ విధి నిషేధ శాస్త్రములు ఏమవుతాయి?
వాటికి విలువ లేకుండా పోతుంది. పోతుందంటారా? ఇది ఎలాగంటే, ఇల్లు కట్టుకునే ముందు మున్సిపాలిటీ వాళ్ళ యొక్క ప్లాన్ పర్మిషన్ తీసుకోవాలి. కొంత సొమ్ము వాళ్ళకి కట్టి, ఒక కొంత రుసుము కట్టి ఆ ప్లాన్ సబ్మిట్ చేసి ఆ ప్లాన్ మీరు శాంక్షన్ చేసుకుని అప్పుడు ఇల్లు కట్టాలి అని రూల్ పెట్టారు. రూల్ పెట్టి, కానీ మా దగ్గరికి మీరు రాకుండా ప్లాన్ లేకుండా పర్మిషన్ లేకుండా మీరు ఇల్లు కట్టేసినట్లయితే ఆ తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తాము అని కూడా రూల్ పెట్టారనుకోండి, అప్పుడు ఈ మొదటి రూల్ ఏమవుతుంది? కొరగానిది అవుతుంది. ఎందుకు కొరగానిదే అవుతుంది కదా. అంచేతనే ఎవడు పర్మిషన్ లేకుండా కట్టేస్తారు. ఎలా పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నాడు, తర్వాత రెగ్యులరైజ్ చేస్తారులే అంటారు. అంతే కదా, వీళ్ళు 2 సేళ్ళకు ఒకసారి రెగ్యులరైజ్, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలా రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్మిషన్లో అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఈ లోపల వాడు వస్తే వాడు కొంత లంచం పడేస్తే పోతాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలాగో రెగ్యులరైజ్ చేస్తారు. కాబట్టి ఈ పర్మిషన్ల చుట్టూ వాళ్ళ కోసం తిరగక్కర్లేదని పర్మిషన్ తీసుకోవాలి అనే రూల్ ఏమైంది? వ్యర్థమైనది. అలాగా ఈ కర్మ చేస్తే మీకు ఈ పుణ్యము, ఈ కర్మ చేస్తే ఈ పాపము, పుణ్యం వల్ల సుఖము, పాపం వల్ల దుఃఖము అని విధి నిషేధ శాస్త్రము చెప్తోంది. ఇప్పుడు మీరేమన్నారు, ఆత్మజ్ఞానం వచ్చేసినట్లయితే ఇంక ఇవన్నీ కూడా పోతాయి, గాల్లో కలిసిపోతాయి అని చెప్తే, అది ఆ విధి నిషేధ శాస్త్రాన్ని దిగజారినట్టు అయిపోయింది కదా. అది శాస్త్రానర్థక్యం అంటే. అది ఇందాక నేను చెప్పిన ఆత్మవిద్య అది కాదు, ఇది విధి నిషేధ, అది కరెక్ట్గా. కాబట్టి అటువంటి విధి నిషేధ శాస్త్రమునకు కూడా అనర్థక్యం వస్తుంది. ఆత్మజ్ఞానం చేత ఇన్ని రకాల కర్మలు గాలిలో కలిసిపోతాయి అని చెప్పినట్లయితే, అత ఇదమయుక్తం నసభూయ అభిజాయతే ఇది. కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే ఇంకా ఈ జన్మతో ఆఖరు, ఆయన బతుకున్నంతకాలం బతుకుంటాడు, ఇంకా మళ్ళీ ఆయనకి జన్మ ఉండదు అని మీ శ్రీకృష్ణుడు చెప్తున్న మాట ఇది యుక్తియుక్తముగా లేదు అని పూర్వపక్షం. అసలు ఇటువంటి పూర్వపక్షం ఒకటి వాడిని పెట్టినందుకు వాడిని మెచ్చుకోవాలి మీరు కదా. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏది చెప్తే దానికి డూడు బసవన్నలాగా తల ఊపడం అని కాకుండగా, కృష్ణుడు చెప్పింది కూడా యుక్తిలో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి మేము ఎలా ఒప్పుకుంటాము దాన్ని అని వాడు ప్రశ్న లేవనెత్తాడే, అది చాలా ప్రశంసనీయమైన విషయం. దీంతో మీరు పోల్చండి, సమాజ దృష్టి ఎలా ఉంటుందండి? వాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాననేటువంటి సమాజ దృష్టితో దీన్ని పోల్చి చూసినట్లయితే, మన పూర్వజులు పాపం ఎంత యుక్తియుక్తంగా, ఎంత సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండేవాళ్ళు అనే విషయం మనకి స్పష్టమవుతుంది. మంచిది. నా ఈ పూర్వపక్షము సరికాదు అంటే ఆత్మజ్ఞానికి ఆ 3 రకముల కర్మలు నశించిపోవుట, ఇది ఆఖరి జన్మ అగుట ఖాయం, ఆ ప్రతిపాదన యథార్థమే. దానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి పూర్వపక్షము సరికాదు. ఓకేనా? క్షీయంతే చాస్య కర్మాణి అని వేదం చెప్తోంది. ఆత్మజ్ఞానము చేత ఈ జ్ఞాని యొక్క కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి అని వేదం చెప్తోంది. కాబట్టి అవి క్షయం కావడానికి వీల్లేదు అనే నీ ఆర్గ్యుమెంటు సరికాదు. తర్వాత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, ఆత్మయే బ్రహ్మ అనగా ఆత్మ పూర్ణము అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆ పూర్ణ ఆత్మ అయిపోతాడు. వాడు పూర్ణస్వరూపుడు అయిపోతాడు, బ్రహ్మ అయిపోతాడు. ఒకసారి ఇంకా బ్రహ్మ అయిపోయిన తర్వాత బ్రహ్మయందు కర్మలు, సుఖాన్ని ఇవ్వడము దుఃఖాన్ని ఇవ్వటము అనేటువంటి ఈ పరిస్థితి ఏమీ ఉండదు. కర్మలు అనేవి జీవుడికి ఉంటాయి తప్ప పరమాత్మకి కర్మ సంబంధం ఉండదు. కాబట్టి బ్రహ్మ కాక మునుపు, జ్ఞానము చేత బ్రహ్మ కాక మునుపు కర్మ సంబంధమే తప్ప, జ్ఞానముతో ఒకసారి బ్రహ్మలో విలీనమైన తర్వాత ఇంకా కర్మ సంబంధం అనేది లేదు అని మనకి ముండకోపనిషత్తులో చక్కగా చెప్తున్నారు. తస్య తావదేవ చిరం, ఇది ఛాందోగ్యోపనిషత్తు. అక్కడేమని చెప్పారంటే, ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా దేహం మిగిలి ఉంటుంది. ఆ దేహంతో పాటు వచ్చే సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆత్మజ్ఞానికి కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇప్పుడు లోకంలో ఏమనుకుంటారంటే, ఆత్మజ్ఞానము మహాత్ముడికి ఇంకా సుఖ దుఃఖాలు ఉండవనుకుంటారు అని. ఇదో భ్రమ. మహాత్ముడికి జ్వరం వచ్చిందనుకోండి, అదేమిటిగా, ఆయన మహాత్ముడు కదా, ఆయనకి జ్వరం ఎందుకు వచ్చింది అని ఇదో ప్రశ్న. జ్వరం రాకూడదని వీళ్ళ సిద్ధాంతం.
జ్వరం వస్తే ఎనాల్ ఏదో టైలినాల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిందనుకోండి, ఇంకా మహాత్ముడికి మనకి తేడా ఏముంది? మనకి జ్వరం వచ్చింది టైలినాల్ వేసుకుంటే తగ్గింది, ఆయనకి జ్వరం వచ్చింది టైలినాల్ వేసుకుంటే తగ్గింది, కాబట్టి అదేం మహాత్ముడు అని జనాలు ఇలా అనుకుంటారు. అదంతా తప్పు. మహాత్ముడికి కూడా ప్రారంభ కర్మాధీనంగా ఈ దేహము పడిపోయే వరకు ఆ సుఖదుఖముల యొక్క అనుభవము తప్పదు అని శృతి, ఛాందోగ్య శృతి చెప్తోంది. ఈ జ్ఞానము వచ్చిన వానికి, జ్ఞానికి, తస్య ఆ జ్ఞానికి ఈ సుఖదుఖముల జంజాటము ఎప్పుడు వదిలిపోతుందో తెలుసిన, దేహము పడిపోవడంతో వదిలిపోతుంది. అంతే ఆలస్యం, తావదేవ చిరం. చిరం అంటే ఆలస్యం, విలంబము. అంతే విలంబము. విలంబము అంటే తెలిసిందండి, ఆ తెలుగు మాట అర్థమైందా? ఆలస్యము అంటారు తెలుగులో, ఆలస్యము అంటారు సంస్కృతం, డిలే అని అర్థం ఇంగ్లీష్లో. తెలుగులో ఆలస్యము అంటే ఇంగ్లీష్లో ఏమిటి? డిలే. సంస్కృతంలో ఆలస్యము అంటే ఇంగ్లీష్లో డిలే అని అర్థం కాదు. అందుకోసం నేను ఆలస్యము అనే పదాన్ని వాడడానికి కొంచెం తబ్బిబ్బవుతూ ఉంటాను, అంచేతే విలంబము అనే పదం పెట్టాను. ఓకే, తస్య తావదేవ చిరం. పోనీ ఆలస్యమనేనండి, ఆ జ్ఞానికి ఈ సుఖదుఖముల బెంగ వదిలిపోవడానికి అంతే ఆలస్యం. ఎంత ఆలస్యం? యావన్న విమోక్ష్యే, ఎంతవరకే ఈ దేహము పడిపోదు అంటే, దేహం పడిపోతూనే ఆయనకి సుఖదుఖ సంబంధం వదిలిపోయింది, ఇంకా ఆయనకి కర్మ సంబంధము ఉండదు, ఈ దేహమే చరమ దేహము అని తస్య తావదేవ చరం అనే ఛాందోగ్య శృతి చెప్పుచున్నది. ఇషికాతోలవత్ సర్వాణి కర్మాణి ప్రదూయంతే. ఇంకో శృతి, ఇది కూడా ఛాందోగ్యమే. ఇప్పుడు ఈ జ్ఞాని యొక్క కర్మలు, జ్ఞానం వచ్చే వరకు మిగిలి ఉన్న కర్మలు, అంటే సంచిత కర్మలు, పూర్వకర్మలు, ఉత్తర కర్మలు, ఇవన్నీ కూడా, ఈ మూడు రకముల కర్మలు కూడా నిప్పుల్లో వేసిన గడ్డిపోసవలే బూడిదైపోతాయి అని చెప్తున్నారు. ఇషికా తోలవత్ గడ్డిపోసవలే సర్వాణి కర్మాణి ప్రదూయంతే. ఆ జ్ఞానం యొక్క పవర్ అట్టిది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున అని గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అదే విషయాన్ని అక్కడ ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. ఇత్యాది శృతిశతేభ్య ఉక్తో విదుష సర్వకర్మదాహ. ఈ విధంగా శంకరులు మూడో నాలుగో శృతుల్ని మనకి ఉటంకించినారు. ఆయన ఏమంటున్నారంటే, ఇటువంటి శృతులు మూడు నాలుగు కాదండి, వందల శృతులు ఉన్నాయి. అవన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయి. ఏమని? ఆత్మజ్ఞానికి సర్వకర్మలు దగ్ధమైపోవును, బూడిద అయిపోవును అని ముక్త కంఠంతో సకల శృతులు చెప్తున్నాయి. కాబట్టి మీరు అది తెలుసుకోండి. అలా శృతులు చెప్తుంటే అది తెలుసుకోవడం మానేసి ఇంకా మూడు గుట్టల కర్మలు ఉంటాయి కాబట్టి ఇంకో మూడు జన్మలు రావాలి, లేకపోతే మనలో మనం ఒప్పందం కుదుర్చుకుని కనీసం ఒక జన్మ అయినా రావాలి, ఇదేమన్నా వంకాయల బేరమా? వంకాయల బేరమా ఇది? ఇప్పుడు ఒక ఆయన తండ్రి గారికి శ్రాద్ధం చేస్తున్నాడు. శ్రాద్ధం చేస్తుంటే, చూడండి మీ తండ్రి గారు ఆయన స్వర్గానికి పోవాలంటే మీరు మూడు గోవులు దానం చేయాలి అని ఎవరో సలహా చెప్పారు. ఇప్పుడు మూడు గోవులు నేను ఎక్కడి నుంచి పట్టుకొస్తానండి, నా వల్ల కాదండి అంటే, కనీసం ఒక్క గోవైనా దానం చేయండి, అప్పుడే ఆయన స్వర్గానికి. ఇదే వంకాయల బేరమా? అలా బేరవాడుకోవడానికి మూడంటే మనం మూడే చేయాలి, అంతే తప్ప ఈ బేరం ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం ఒకటైనా అనే బేరం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మూడు జన్మలు వచ్చి తీరాలి, రావాలా అక్కర్లేదా, సెటిల్ చేసుకోవాలి తప్ప. పోనీ మూడు కాకపోతే కనీసం ఒకటికైనా మీరు అనుమతించండి అంటే, నేను అనుమతించలేదు, మీరు అనుమతించలేదు. మొత్తానికి ఈ పూర్వపక్షంలో ఇటువంటి లొసుగు గలదు. శృతి చెప్తున్నటువంటి వచనానికి ఆ పూర్వపక్షము విరుద్ధముగా ఉన్నది అని మనకి తెలుస్తూనే ఉన్నది. ఇహాపిచ ఉక్తః యథైధాంసి ఇత్యాదినా సర్వకర్మదాహః వక్ష్యతి చ. ఈ విధంగా శృతులు చెప్పడమే కాదు, భగవద్గీతలో, ఈ భగవద్గీతలోనే ఇక్కడే కూడా చెప్పారు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున అంటూ ఏదో ఉందా శ్లోకం,
ఎలా అయితే చిన్న మంట పెట్టి మీరు కట్టెలను గాడిపోయి వెలిగించి, గాడిపోయి అంటే తెలుసు కదా, ఇలా గాడిలా ఉండి పొయ్యి ఉంటుంది, గాడిపోయి వెలిగించి కట్టెల మోపులను దాంట్లో పడేస్తుంటే ఏమవుతాయి కట్టెల మోపులు? బూడిదైపోతాయి. అదేవిధంగా జ్ఞానము, ఆత్మజ్ఞానము ఉదయించగానే సకల కర్మలు కూడా బూడిదైపోతాయి అని శృతి మనకి స్పష్టంగా చెప్తూనే అని గీతలో కూడా స్పష్టంగా ఇంతకుముందే చెప్పడమైనది. ఇంతకుముందు చెప్పడమే కాదు, ఈ పైన కూడా చెప్పబోతున్నాడు. ఎక్కడో 18వ అధ్యాయంలోనో ఎక్కడో శ్లోకంలో చెప్పబోతున్నాడు. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ అనే శ్లోకంలో ఈ మూడు రకాల ఫలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సంసారాలకు ఉంటాయి తప్ప ఆత్మజ్ఞానులకు ఏమీ ఉండవు అని కూడా చెప్పబోతున్నాడు. కాబట్టి జ్ఞానమునకు, జ్ఞానికి కర్మలు మూడు రకములు మిగిలి ఉండుట అనే మాట సరికాదు. అంటే అది శృతికి విరుద్ధము, స్మృతి అంటే గీత అనే స్మృతికి కూడా విరుద్ధము. ఒకప్పుడు శృతికి స్మృతికి విరుద్ధమైన యుక్తికి అనుకూలమైతే కూడా మనం దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. కాబట్టి శృతుల్ని స్మృతుల్ని కోట్ చేసి ఊరుకోరు భాష్యకారులు. ఆయన ఏం చేస్తారంటే యుక్తిని కూడా జోడిస్తున్నారు. ఉపపత్తేశ్చ, మీరు యుక్తియుక్తంగా ఆలోచించినా కూడా ఆత్మజ్ఞానికి కర్మలు మిగిలి ఉండవు, అవి తప్పకుండా వినాశాన్ని పొందుతాయి అనే మాటే సరిగ్గా కరెక్టు అని చెప్తున్నారు. అది ఎలాగంటే వివరిస్తారు. ఇప్పుడు అవిద్య కామక్లేశ బీజ నిమిత్తాని హి కర్మాణి జన్మాంతరాంకురం ఆరభంతే. అసలు ఈ కర్మలు ఎలా పుడతాయి, అవి ఏ విధంగా ఇంకొక జన్మను మనకి ఇస్తాయి అనేది చెప్తున్నారు. ఇప్పుడు విత్తనం, ఏదైనా విత్తనం శనగ్గింజ ఉందనుకోండి, శనగలు ఎండు ఎండిపోయి ఉంటాయి. శనగలు మీరు మార్కెట్ నుంచి ఎండు శనగలు తెచ్చినట్లయితే అవి ఎండిపోయి ఉంటాయి, బాగా డ్రైగా ఉంటాయి. కానీ వాటిలో జీవశక్తి ఉంటుంది, అంటే మళ్ళీ అంకురించేటువంటి శక్తి వాటి యందు అంతర్నిహితమై ఉంటుంది. మీరు కనుక వాటిని నీళ్లలో నానబెట్టినట్లయితే మొన్నడు అయ్యేప్పటికి మళ్ళీ అంకురాలు వచ్చేస్తాయి, స్ప్రౌట్స్ వచ్చేస్తాయి, మొక్క వస్తుంది, మళ్ళీ గింజలు పుడతాయి కదా. అది ఎండుగా ఉంది కదా అని దాంట్లో జీవశక్తి లేదనుకోకూడదు. కాబట్టి ఆ జీవ బీజంలో ఆ శక్తి ఉంటే అది పుట్టుకొస్తుంది, మళ్ళీ ఇంకొక మొక్కకి, ఇంకొక మొక్క అంటే ఇంకో మొక్క అంటే మళ్ళీ జన్మ కదా, అది ఇంకొక జన్మని ఆ బీజము ఆరంభిస్తుంది. అలాగే కర్మలు నశించకుండగా అలా మిగిలి ఉన్నట్లయితే తప్పనిసరిగా మరొక జన్మను ఆరంభిస్తాయి, అది కర్మల యొక్క లక్షణం. అసలు ఈ కర్మలు ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసునండి, అవిద్య కామ క్లేశ బీజ నిమిత్తాని హి కర్మాణి. అసలు కర్మలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, బీజ ఒక విత్తనం నుంచి పుడుతున్నాయి. ఏమిటా విత్తనము అంటే అజ్ఞానము, కామనలు, చిత్తక్లేశములు అని ఇవి. ఈ మూడు రకములు, ఈ మూడు కలిసి బీజము. కర్మలు పుట్టడానికి బీజం ఏమిటో తెలుసునండి, అజ్ఞానము, కామన, చిత్తక్లేశములు. అజ్ఞానము అంటే ఏమిటి, తాను పూర్ణుడను, నేను ఈ ప్రకృతిని కాను, నేను పురుషుడను, నేను పూర్ణుడను, నేను అకర్తను, అభోక్తను అని తెలుసుకోకపోవడమే అవిద్య. ఎప్పుడైతే మనిషి తాను పూర్ణుడను అని తెలుసుకోలేకపోతాడో వాడికి తన యందు తనకు అజ్ఞానం చేత, ఆ తెలుసుకోలేకపోవడము అనే అజ్ఞానం చేత తన యందు తనకు ఒక అపూర్ణత్వము అనుభవానికి వస్తుంది. ఎప్పుడూ కూడా ఉన్నది యథాతథంగా తెలుసుకోలేకపోతే అక్కడ లేనివన్నీ మనస్సుకి తోచి భయాలు దుఃఖాలు కలుగుతాయి. ఉన్నది యథాతథంగా తెలుసుకోలేకపోవడమే మన సంసార దుఃఖానికి మూల కారణం. ఇప్పుడు త్రాడు ఉంటుంది, వీడు త్రాడుని త్రాడుగా తెలుసుకోలేకపోతాడు, అది పాము అనుకుంటాడు. ఈ దృష్టాంతం ఉపయోగకరమైన దృష్టాంతం, అందుగురించే చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి త్రాడును చూసి పాము అనుకుంటాడు, ఆ పామన అనుకున్న కారణంగా
వీడికి భయము ప్రారంభమవుతుంది. ఆ భయం వల్ల వాడు ఆ భయము చేత ప్రేరితుడై ఈ పాముని చంపాలి అని నిశ్చయించుకుంటాడు. దానికోసం కట్టె ఒక లాఠీ సంపాదిస్తాడు. ఆ లాఠీతో ఆ పాముని కొట్టి దాన్ని చంపే ప్రయత్నం చేస్తాడు. అదంతా వ్యర్థమా కదా చెప్పండి? అదంతా దుఃఖమే కదా. ఇంతటి దుఃఖము ఎక్కడి నుంచి వచ్చిందంటారు? కేవలం ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవడం చేతనే ఈ దుఃఖము వచ్చినది. అది యథార్థమే కదా. ఇది మామూలుగా శాస్త్రంలో ఇచ్చేటువంటి దృష్టాంతం. మీకు సమాజంలో ఉపయోగపడే దృష్టాంతం ఒకటి చెప్పంటారా? మరి నేను చెప్తా, తీరా నేను చెప్పిన తర్వాత మీరు ఓపెన్ మైండ్తో మీరు స్వీకరించగలుగుతారా అన్నది దట్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. సరే కానీ సో రోకటిలో తలపెట్టి రోటిలో తలపెట్టి రోకటి పోటులకు వెరువనేలా అన్నాడు ఒక కవి. కాబట్టి దీంట్లో దిగాను కాబట్టి సరే కానీ మీ దయ, మీరు ఎలా స్వీకరిస్తే అలా స్వీకరించండి. నేను చెప్పేది నేను చెప్తా. ఒక అతను నా దగ్గరికి చాలా బెంగతో వచ్చాడు. ఏమిటయ్యా నీ బెంగ అంటే, నాకు కాలసర్పదోషం పట్టుకుందండి అన్నాడు. కాబట్టి దాని నుంచి మీరు విముక్తిని కలిగించాలి అని. అంటే నేనన్నాను, కాలసర్పదోషం అందరూ దేహధారులందరికీ ఉన్నది ఏది? ఎందుకంటే దేహము గలవాడిని ప్రతివాడిని కూడా కాలము అనే పాము కాటేస్తుంది. ప్రతివాడు దేహాన్ని త్యాగం చేస్తాడు. ఎప్పటికైనా దేహం పడిపోతుంది కదా. కాలము యొక్క ప్రభావం చేత ఆ కాలం ఏం చేస్తుంది? కాటు వేస్తే పడిపోతాడు. ఇది అందరికీ ఉంది, నీకు ఉంది, నాకు ఉంది, రాముడికి ఉన్నది. అవతార పురుషుడు రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు కూడా వాళ్ళు కూడా కాలము చేతను కాలగర్భంలో కలిసిపోయినారు కదా. ఇది అందరికీ ఉన్న దోషమేమి రాము నాయన, నీకు ఒక్కడికే లేదు కదా. అసలు నీకు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, అందరికీ లేదండి నాకు ఒక్కడికే ఉందండి అంటాడు. అది నీకెలా తెలుసుండ్రా అంటే, ఆయన ఎవరో చెప్పాడు అంటాడు. ఇది ఎలా ఉందంటారు? త్రాడు చూసి పాము అనుకుని భయపడ్డట్టుగా ఉందా, లేకపోతే చాలా తెలివితేటలుగా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నేను అతనికి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమనంటే, వన్ ఇగ్నరెంట్ గాయ్ గైడ్స్ అనదర్ ఇగ్నరెంట్ గాయ్. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఇన్ ది సొసైటీ. కాలసర్పదోషం లేనివాడేవాడు, ప్రతివాడికి ఉంది కాలసర్పదోషం. ఆ టైం వచ్చినప్పుడు ఆ కాలము కాటు వేస్తుంది. ఎవడూ తప్పించుకోలేడు దాన్ని. రామావతారము ఆ రకంగా అంతమైనది, కృష్ణావతారము ఆ రకంగా అంతమైనది. క్రైస్త్ వచ్చాడు వెళ్ళాడు, మహావీరుడు పుట్టాడు గతించినాడు, బుద్ధుడు వచ్చాడు వెళ్ళాడు. కాలసర్పదోషాన్ని ఎవరు తప్పించుకున్నారు? నేను దేహం అనుకున్నంత వరకు కాలసర్పదోషము ఉండియే తీరును. నేను దేహము కాదు అని తెలుసుకుంటే వీడు అమృత స్వరూపుడు అయిపోతాడు. కాలము లేదు, సర్పము లేదు, దోషము లేదు. కాబట్టి ఇటువంటి అర్థరహితమైనటువంటి విశ్వాసాలు చాలా మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. దాని పేరే అవిద్య. మీకు దృష్టాంతం చెప్పాను నేను. అవిద్య, అవిద్య వల్ల ఏమవుతుంది? తనలో లేని లోటు తనకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉన్నది, ఆమె అనుకుంటుంది నాకు డైమండ్ నెక్లెస్ లేదు కాబట్టి నా అందానికి లోటు వచ్చింది అని అనుకుంటున్నాను. దానివల్ల ఆమె మనస్సుకి దుఃఖమా కదా? కానీ ఆమె పరిస్థితి ఏమిటంటే, కుందనపు బొమ్మ వలెన ఉన్నది. డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే ఈమె కంఠం వల్ల డైమండ్ నెక్లెస్కి శోభ రావాలి తప్ప, డైమండ్ నెక్లెస్ వల్ల ఈమె కంఠానికి కొత్తగా వచ్చే శోభ లేదు. కాళిదాస మహాకవి అన్నాడు, పద్మం చుట్టూ నాచు ఉన్నా అందంగానే ఉంటుంది అన్నాడు. సో వికస శైవలేనాపి విద్ధం మలినం, అది మలినమపి హిమాం మలినమపి హిమాంశోర్ లక్ష్మ లక్ష్మీన్ తనోతి. మత్స ఉన్నా చంద్రుడు అందంగానే ఉంటాడు. ఇయం అధికమనోజ్ఞ అంటూ ఆ విధంగా శకుంతల గురించి అభిజ్ఞాన శాకుంతలంలో వస్తుంది. కాబట్టి తాను అందంగా లేను అని, ఎందుకు లేను అందంగా, ఆ అమ్మాయి ఎవరో నెక్లెస్ పెట్టుకుంది డైమండ్ నెక్లెస్, నేను పెట్టుకోలేకపోయాను, నేను అందంగా లేను అని అమ్మాయి అనుకుంటే
దాన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? అజ్ఞానం అది అంటే తన స్వరూపము తనకు తెలియకపోవడమే అజ్ఞానము. ఆ అజ్ఞానం కారణంగానే కోరికలు పుడతాయి. ఇప్పుడు ఈయనకి కోరిక ఏం పుట్టింది? తనలో దోషం ఉందని, ఆ దోషం పోవడానికి నేనేదో చేసుకోవాలని కోరిక పుట్టింది. ఆ కోరిక ఎందుకు పుట్టింది? తన స్వరూపము తెలియకపోవడం చేత పుట్టింది. నేనేం చేశానంటే అతనికి తన స్వరూపం తెలిసి ఇట్లా నేను నచ్చజెప్పాను. అతడు గుండె అతను ఆ బరువు గుండె మించి బరువు దింపినట్టు అయిపోయి విశ్రాంతిగా ఇంటికి పోయినాడు. తర్వాత ఏదో తన తన ఉద్యోగం తన పిల్లలు కాపురం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అవిద్య తన స్వరూపము తెలియకపోవుట అనే మహాదోషం, దాని నుండియే సకల కామనలు ఉద్భవిస్తాయి. కామనలన్నీ అక్కడి నుంచే పుడతాయి. అవిద్య కామనలు, చిత్తక్లేశములను ఉంటాయి. చిత్తక్లేశములు అంటే దాంట్లో ఈ అవిద్య కామ ఇంక్లూడెడ్. ఏమిటవి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాహ, క్లేశాహ. దాంట్లో అవిద్య ఇంక్లూడెడ్, ఐదవి. ఐదులో అవిద్య వచ్చేసింది. కామ అన్నది రాగ, అది కూడా వచ్చేసింది. ఇంకో మూడు ఉన్నాయి. అవేమిటి? ఈ రాగానికి పక్కన ద్వేషం ఉంటుంది, కామానికి పక్కన భయం ఉంటుంది. కామన భయము కలిసి ఉంటాయి, అటుగే రాగము ద్వేషము అని పేరు. భయము యొక్క మరి యొక్క రూపమే ద్వేషము, కామన యొక్క ఇంకో రూపమే రాగము. కాబట్టి అహంకారము, నేను కర్తను భోక్తను అనే అస్మిత అంటే అహంకారము. ఫైనల్గా అభినివేశము, దేహాభిమానం వల్ల నేను చచ్చిపోతానేమో నేనే భయము, దాన్ని అభినివేశము అంటారు. ఇగో ఇవి కర్మలు, మనిషి చేసే కర్మలకు ఇవి బీజము. అవిద్య కామ క్లేశ బీజ. ఈ బీజం ఉండబట్టే, అవిద్య కామ క్లేశం అనే బీజం ఉండబట్టే కర్మలు చేస్తున్నాడు మనిషి. కామ్యకర్మలు, నిత్యకర్మల గురించి కాదు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలకు కూడా ఇదే బీజము. వీడు అజ్ఞానం చేత నిషిద్ధ కర్మలు కూడా చేస్తాడు. ఈ ధనాన్ని ఈ విధంగా మనం లంచం పుచ్చుకుంటాడు అజ్ఞానం చేత. ఎందుకురా లంచం పుచ్చుకుంటున్నామంటే, ఇప్పుడున్న మేడ మీద ఇంకో పోర్షన్ వెయ్యాలి, వీడు ఈ ఊచలు అలా ఓపెన్గా అట్టి పెడతాడు. ఊచలు ఓపెన్గా పెడతాడు, ఈ స్తంభాలకి ఊచలు ఓపెన్గా పెడతాడు. అరే అది సేఫ్టీకి మంచిది కాదురా అంటే విండో, మళ్ళీ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా ఈ ఊచల మీదే ఆ స్తంభాలను అలా పైకి లేపేసి ఇంకొకటి వెయ్యాలి పైన. దానికోసం లంచం పుచ్చుకుంటాడు. పొద్దున్నే వెళ్ళేప్పుడు విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకుని దండం పెట్టి గట్టిగా దండం పెట్టుకుని వెళ్తాడు, ఇవాళ లంచాలు బాగా దొరకాలి అని. ఆ లంచాల్లో కొంత కమిషన్ దేవుడికి ఇస్తూ ఉంటాడు. ఈ లంచాలు బాగా పెరిగిపోయి బాగా ఇల్లు బాగా కట్టడానికి కావలసినటువంటి సౌకర్యం చేయమని పూజలు ఇవి చేస్తూ ఉంటాడు. రామ రామ, ఈ కామ్యకర్మల యొక్క కాలుష్యము ఇంత అంతా కాకుండా ఉంటుంది. నిత్యకర్మల్ని చేయడు, తల్లిదండ్రులకి సేవ చేయడు, మాతృదేవోభవ పితృదేవోభవ అది చేయడు, వీళ్ళేదో కామ్యకర్మ చేస్తూ ఉంటాడు. ఇది దీనికి హద్దే లేదు సమాజంలో. అయితే దీనికి మళ్ళీ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, పోలేరా ఏదో మంచి పక్క ఏదో కర్మ చేస్తున్నాడు కదా, అసలు చేయని దానికంటే నయమే కదా, వెళ్ళి క్లబ్లో పేకాడడం కంటే ఇది నయం కదా అని మనం సంతోషిస్తూ ఉండాలంతే. అంతకు మించి దానికి సంతోషించడానికి వేరే హేతువే లేదు. సరే మంచిది, అది కూడా ఒక హేతువే. ఎనీవే, ఈ కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు ఇవన్నీ కూడా కామన నుంచి పుడతాయి. ఆ కామన అజ్ఞానం నుంచి పుడుతుంది, వాటికి తోడుగా ఈ రాగము అహంకారము అభినివేశము తోడవుతాయి. ఇవన్నీ కలిపి వీడి హృదయంలో కామనలని భయాలని రేకెత్తిస్తూ ఉంటాయి. వాటి చేత ప్రేరితుడై వీడు అనేక కర్మల్ని చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు ఇలాగా గుట్టలు గుట్టలుగా పేరుకొని అవి మళ్ళీ ఇంకో జన్మని వీడికి ఇస్తూ ఉంటాయి. ఇది కర్మల యొక్క పరిస్థితి. ఓకే, ఇహాపిచ సాహంకార అభిసంధీని కర్మాణి ఫలారంభకాణి న ఇతరాణి ఇతి తత్ర తత్ర భగవతా ఉక్తం. ఇహాపిచ, ఈ గీతాశాస్త్రంలో కూడా తత్ర తత్ర గడచిన అనేక సందర్భాల్లో ఆయా సందర్భాలలో భగవతా ఉక్తం, శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడంటే, కేవలము కర్మ ఉంటే జన్మ ఇచ్చేస్తుంది అని అలాగా ఒక రూల్ ఏమీ లేదు.
ఏ కర్మలు జన్మనిస్తాయి, ఏ కర్మలు తిరిగి జన్మని ఇవ్వవు అనేది కూడా ఆయన స్పష్టం చేసి పెట్టాడు. ఏ కర్మలు జన్మనిస్తాయో తెలుసునండి, సాహంకార అభిసంధీని కర్మాణి ఫలారంభకాణి. నేను కర్తను అనే దాన్ని అహంకారము అంటారు. అహం కరోమి ఇది అహంకార. నేను కర్తను అనేటువంటి అదే అజ్ఞానం వల్ల తనయందు తనకు కర్తృత్వ భావన నిర్మాణం అవుతుంది. ఏమిటి అజ్ఞానము? ప్రకృతి పురుష వివేకము లేకుండుట. మనం గత కొన్ని మాసాల నుండి ప్రకృతి పురుష వివేకాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. చలనము అంతా కూడా ప్రకృతి ఎంతే ఉంటుంది తప్ప పురుషుని ఎందు ఏ చలనము ఉండదు అని నేను ఎన్నో పర్యాయములు చెప్పి ఉన్నాను. చలనము అంటే కర్మయే, కర్మ అంటే చలనాత్మకము కర్మ. కాబట్టి కర్మలన్నీ ప్రకృతి ఎందు ఉంటాయి. నేను ప్రకృతి సాక్షినే తప్ప నేను కర్తను కాను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క సన్నిధిలో కర్మలు జరుగుతాయి తప్ప వాడికి ఆ కర్మల యొక్క బంధం ఉండదు. కాబట్టి కర్మ మిమ్మల్ని బంధించాలంటే ఈ కర్మను నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండాలి. ఇంకా తర్వాత అహంకారం ఉంటే ఒక్కటి ఉంటే సరిపడదు, అహంకారంతో పాటుగా ఫలాభిసంధి కూడా ఉండాలి. ఈ ఫలము నాకు కావాలి, అదే కామ్యకర్మ. కర్తృత్వ భావనతో చేసే కామ్యకర్మ అవుతుంది. సాహంకార అభిసంధీని కర్మాణి, కర్తృత్వ భావంతో చేసేటువంటి కామ్యకర్మలు ఆ కేటగిరీలోకి వస్తాయి. నిషిద్ధ కర్మలు కూడా అదే కేటగిరీలోకి వస్తాయి. ఇవి మాత్రమే ఫలాన్ని ఇస్తాయి. అంటే వీటి ఫలాన్ని మీరు అనుభవించి తీరాలి. వీటి అకౌంట్ మీరు సెటిల్ చేయకుండా తప్పించుకోలేరు. సుఖమైన అంతే, దుఃఖమైన అంతే, సుఖమైన అంతే, దుఃఖమైన అంతే. కానీ ఇతరాణి, ఇతరాణి అంటే ఏమిటి? ఫలాభిసంధి లేకుండా అంటే ఫలమునందు తృష్ణ లేకుండా చేసేటువంటి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు. ఉదాహరణకు మాతృదేవో భవ, అమ్మగారికి సేవ చెయ్యి అని ఉంది శాస్త్రం. అమ్మగారికి సేవ అంటే కర్మది. ఆ కర్మ చేసేప్పుడు వీడు నేను సేవ చేసేస్తున్నాను అని అనుకోకుండా, ఆ కర్తృత్వం లేకుండా, ఈ సేవ వల్ల నాకు ఈ లాభం కలగాలి అనే ఫలతృష్ణ లేకుండా కేవలము కర్తవ్య రూపంగా ఆ కర్మని చేసాడనుకోండి, అప్పుడు ఆ కర్మని నిత్యకర్మ అంటారు, అది బంధించదు. అమ్మగారు స్వర్గస్థులవుతారు, ఎప్పటికైనా స్వర్గస్థులవుతారు. ఆమె స్వర్గస్థులైన తర్వాత ఆమె సంవత్సరానికి ఓ రోజు ఆమె పేరు మీద ఏదో కొద్దిగా అన్నదానము ఏదో దానము చేసాడనుకోండి, దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. అది కూడా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, దీనివల్ల నాకు ఈ లాభం కావాలి అనే ఫలతృష్ణ లేకుండా చేసినట్లయితే అది కూడా బంధించదు. మీకు దృష్టాంతం చెప్పాను నేను. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు బంధించవు. నేను కర్తను కాను అని తెలుసుకున్నాక ఇంకా ఏ కర్మలు జరిగినా కూడా, ఏ కర్మలు ఘటిల్లినా, దేహం ఉన్న తర్వాత, ప్రాణం ఉన్న తర్వాత ఏవో కర్మలు నడుస్తూ ఉంటాయి. దేహాభిమానము, నేను కర్తననే అభిమానము ఉన్నప్పుడే విబంధిస్తాయి తప్ప, దేహాభిమానము లేక ప్రకృతి పురుష వివేకము నిండా ఉండి కర్తృత్వాభిమానము లేని వాణిని ఈ కర్మలు బంధించవు. నచ ఇతరాణి అని అక్కడక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పియే ఉన్నాడు. బీజాన్యగ్న్యుపదగ్ధాని నరోహంతి యథా పునః జ్ఞానదగ్ధైస్తథా క్లేశైః నాత్మా సంపద్యతే పునః. అది ఇతి చ అని కూడా చెప్పడమైనది. ఇది ఎక్కడ చెప్పారు? ఇది మహాభారతం అరణ్య పర్వంలో చెప్పారు. వనపర్వం అన్నా అరణ్య పర్వం అన్నా ఒకట, రిఫరెన్స్ అక్కడ ఇవ్వడం అయినది. ఈ పుస్తకంలో రిఫరెన్స్ ఇవ్వలేదు. మంచిది. నేను కూడా రిఫరెన్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను, నేను నాకు గుర్తుండే గంభీరానంద గారి పుస్తకం చూసా, దాంట్లో ఇచ్చారు రిఫరెన్స్. అప్పుడు వనపూర్వం పుస్తకం తీసి ఆ రిఫరెన్స్ చెక్ చేసుకుని దాంట్లో పెట్టాను, నాకు గుర్తుంది. సో ఇప్పుడు శనగల దృష్టాంతం చెప్పాను మీకు,
ఆ శనగలు ఎండిపోయి ఉంటాయి, వాటిల్లో బీజశక్తి ఉందని కనపడినా కనపడదు, అలా అనిపించదు. కానీ నీళ్లలో వేస్తే అవి మొన్నటి పొద్దున్న అయ్యేప్పటికి అంకురాన్ని ఇస్తాయి. సపోజ్ ఆ శనగల్ని వేయించుకుని కొంచెం ఉప్పు కారం కలుపుకుని పోపో ఏదో వేయించుకుని అవి తినేశారనుకోండి, అంకురాన్ని ఇవ్వవు. సో అదే అంటాడు, బీజ అని అగ్ని ఉపదగ్ధ అని, అగ్నిలో వేయించబడిన బీజములు నా రోహంతి, తిరిగి మొలకలు ఎత్తవు. యథా పునః ఎలా అయితే తిరిగి మొలకలు ఎత్తవో అదేవిధంగా జ్ఞానదగ్ధై క్లేశై, కర్మలే కాదండి క్లేశములు, అన్ని క్లేశములు, అవిద్య, అస్మిత, అవిద్య అంటే అజ్ఞానము, అహంకారము, రాగము, ద్వేషము, అభినివేశము, ఇవన్నీ కూడా జ్ఞానము చేత దహించి వేయబడతాయి. అట్టి స్థితిలో మళ్ళీ ఆ క్లేశములు వచ్చి ఆత్మని పట్టుకుని, శుద్ధ చైతన్యాన్ని పురుషుణ్ణి పట్టుకుని, పురుషతత్వాన్ని పట్టుకుని మళ్ళీ దానికి పునః జన్మను కలిగించటం అనే ప్రసక్తి లేదు. క్లేశైహి ఆత్మా న సంపద్యతే అని కూడా మనకి మహాభారతంలో చెప్పి ఉన్నారు అని. ఈ విధంగా ఏవో మూడు గుట్టలు పెట్టి ఈ మూడు గుట్టలకి మళ్ళీ మూడు జన్మలు రావాలనో, లేకపోతే మనం కొంచెం బేరమాడుకుని ఒక జన్మ కావాలనో, ఈ ఆర్గ్యుమెంట్ని ఆయన ఖండించినారు. దీని మీద ఇంకో పూర్వపక్షం, అస్తు తావత్ జ్ఞానోత్పత్త్యుత్తరకాలకృతానాం కర్మణాం జ్ఞానేన దాహః జ్ఞానసహభావిత్వాత్. సరే, మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, మనం కొంచెం మళ్ళీ ఏదైనా ఒప్పందం చేసుకున్నాము, మళ్ళీ కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తాం మా డిమాండ్స్, మా కర్మ లక్షణాలని కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తాం, మనం ఈ విధంగా అనుకున్నాం. ఎలాగంటే ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందినాడు, 50వ ఏటో 60వ ఏటో ఆయనకు ఆత్మజ్ఞానము లభించినది, ఇంకా తర్వాత 10 ఏళ్ళో 20 ఏళ్ళో బతికాడు. ఆ బతికిన కాలంలో ఆయన ఏవో కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలు ఆయన్ని బంధించవు, అవన్నీ పోతాయి. ఎందుకంటే జ్ఞానం ఉంటూ ఉండగా చేసిన కర్మలు కనుక ఆ జ్ఞానం ఏం చేస్తుంది, ఆ కర్మల్ని నశింపజేసేస్తుంది, అది మేము ఒప్పుకున్నాము. అంటే ఏమిటి, ఇంతకుముందు మూడు లిస్టు ఉంది కదా, మూడు లిస్టులో ఉత్తర కర్మల లిస్టు తీసేసేయండి, ఎందుకంటే జ్ఞానం ఉండగా చేసిన కర్మలు కనుక అవి నశించిపోయే ఒప్పుకున్నాము. పూర్వకర్మలు జ్ఞానం లేకుండా చేసిన కర్మ, జ్ఞానం లేనప్పుడు చేసినవి, సంచిత కర్మలు ఇతర జన్మలలో చేసిన కర్మలు కూడా జ్ఞానం లేనప్పుడు చేసిన కర్మలే, ఆ రెండు మాత్రం మిగిలి ఉంటాయి. కాబట్టి ఆ రెండింటికి మీరు లెక్క చెప్పాలి కనుక, రెండు జన్మలు వస్తాయేనో, లేకపోతే మళ్ళీ మనం బేరం నిశ్చయం చేసుకుని కనీసం ఇంకో జన్మ అయినా వస్తుందని చెప్పక తప్పదు అని ఆ మూడు లిస్టులోంచి ఒకదానిని తొలగించటానికి ఆయన సిద్ధపడుతున్నాడు పూర్వపక్షే. సో జ్ఞానోత్పత్త్యుత్తరకాలకృతానాం అంటే జ్ఞానము పుట్టిన తరువాతి కాలంలో చేయబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానము చేత దహించిపోతాయి, నశించిపోతాయి. ఎందుకంటే జ్ఞానం ఉంటుంది, ఆ కర్మలు ఉన్న టైంలోనే జ్ఞానం కూడా ఉన్నది కనుక ఆ జ్ఞానము చేత ఆ కర్మలు నశించిపోతాయి అన్నమాట బాగానే ఉంది. నతూ ఇహ జన్మని జ్ఞానోత్పత్తే ప్రాకృతానాం అతీతానేక జన్మాంతరకృతానాం చ దాహోయుక్తః. కాబట్టి జ్ఞానోత్పత్తి తరువాత చెప్పిన కర్మలు ఉత్తర కర్మలని లిస్టు అది తీసేసాం, వి హావ్ విత్డ్రాన్ దట్ లిస్ట్. ఇంకో రెండు కర్మలు మిగిలి ఉన్నాయి, అవేమిటి, జ్ఞానము ఉదయించుటకు ముందు ఈ జన్మలో చేసిన కర్మలు అంటే పూర్వకర్మలు, క్రితం జన్మ, అంతక్రితం జన్మ, అలాగే జన్మ జన్మలలో చేసినటువంటి కర్మలు, వాటి పేరేమిటి, సంచిత కర్మలు. వాటిల్లో ఏ కొద్ది ఈ దేహాన్ని ఇచ్చేయో వాటికి మాత్రమే ప్రారంభ కర్మలు అని పేరు. అవి ఎలాగూ నశిస్తున్నాయి, అనుభవం చేతనే అవి నశిస్తున్నాయి. కాబట్టి మనకు అది ఇష్యూ కాదు, ఇష్యూ వల్ల సంచిత కర్మలు ఈ రెండు మిగిలి ఉంటాయి, అవి జ్ఞానము చేత నశించిపోతాయి అని చెప్పడానికి హేతువు లేదు. ఎందుకంటే ఆ కర్మలను చేసినప్పుడు జ్ఞానం లేనప్పుడు చేసినవి కదా అవి, ఆ కర్మలను చేసినప్పుడు జ్ఞానము లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత చేసిన కర్మలు నశిస్తాయి, కానీ జ్ఞానం రాకముందు చేసిన కర్మలు ఎందుకు నశిస్తాయి, అవి మిగిలి ఉంటాయి కదా. కాబట్టి మళ్ళీ ఇంకో జన్మో ఇంకో రెండు జన్మలో లేకపోతే కనీసం ఒక జన్మో వచ్చి రావాలి కదా అని పూర్వపక్షం.
నా సరికాదు అది. ఎందువల్ల సర్వకర్మాణి ఇతి విశేషణాత్. ఎందుకంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేసేస్తుందని అంటుంటే మళ్ళీ నువ్వు ఇంకో మూడు లిస్టుల్లో ఒకటి మాత్రమే భస్మం అవుతుంది, మిగిలినవి రెండు మిగిలి ఉంటాయని ఎలా అంటాం? సర్వశబ్ద ప్రయోగం ఎలా చేస్తారు? అక్కడ ముగ్గురు కూర్చుని ఉన్నారు, అందరూ భోజనానికి లేవండి అంటే వాళ్ళ ఒకళ్ళే లేచి మిగతా వాళ్ళిద్దరూ అలాగే భోజనం చేయకుండా ఉంటారంటే అదే ఎక్కడ మాట, అది సరికాదు కదా. కాబట్టి సర్వకర్మ శబ్దం చేతను పూర్వకర్మలు సంచిత కర్మలు కూడా గ్రహింపబడతాయి, అవి కూడా నశించిపోతాయి అని చెప్పుటయే యుక్తియుక్తము. పూర్వపక్షం జ్ఞానోత్తర కాల భావినామేవా సర్వకర్మణాం ఇతి చేత్ నా. అంటే సర్వకర్మణం అంటే అన్ని కర్మలని కాద, అన్ని అంటే పూర్వకర్మలు సంచిత కర్మలని కాదయా, ఉత్తర కర్మలు అన్నీ పోతాయని అర్థం. ఆ సర్వశబ్దాన్ని ఉత్తర కర్మలకి పెట్టుకో. సర్వములైన ఉత్తర కర్మలు నశిస్తాయి అంతే తప్ప సర్వకర్మణం అంటే పూర్వకర్మలు సంచిత కర్మలు ఆ సర్వకర్మల ఆ సర్వశబ్దంలోకి రావు. ఎలాగంటే హాల్లోకి వచ్చి 10 మంది ఉన్నారు, అందరూ భోజనానికి రండి అన్నారనుకోండి, ఆ 10 మంది వస్తుంటే ఏమంటే మీరెందుకు వస్తున్నారంటే మరి అందరూ రమ్మన్నారు కదా, అందరంటే మీరు కాదు, అందరిలో మీరు లేరు, మీరు పక్కన ఉండండి అన్నట్టు ఉంది. కాబట్టి సర్వశబ్దం చేత ఉత్తర కర్మలు అన్నీ అని అర్థం తప్ప పూర్వకర్మలు సంచిత కర్మలు అన్ని కర్మలు అని అర్థం కాదు అని పూర్వపక్షం అంటే నా నో అది ఒప్పుకో. ఎందుకని సంకోచే కారణానుపపత్తే. ఇప్పుడు 3 లిస్టులు ఉన్నాయి, సంచిత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు అన్ని కర్మలు నశిస్తాయి అని చెప్పినప్పుడు ఆ సర్వశబ్దాన్ని మొత్తం 3 లిస్టులకి అన్వయించటమే న్యాయం తప్ప యుక్తియుక్తంగా ఉంటుంది తప్ప ఆ సర్వకర్మలను సంకోచం చేసేసి ఆ సర్వశబ్దాన్ని బాగా కుదించి ఈ సర్వశబ్దము ఉత్తర కర్మలకి మాత్రమే వర్తిస్తుంది తప్ప పూర్వకర్మలని సంచిత కర్మలని గ్రహించదు ఈ సర్వశబ్దము అని నిర్ధారించటానికి హేతువేమీ లేదు. అందరూ భోజనానికి లేవండి అంటే 10 మంది లేస్తారు తప్ప దాంట్లో 3 లేవడం మానేసి కూర్చునే ఆ అందరూ అనే మాటలో మేము లేము అని అనడానికి అవకాశమేమీ లేదు. యత్తోక్తం యథావర్తమాన జన్మారంభకాని కర్మాణి నక్షీయంతే ఫలదానాయ ప్రవృత్తాన్యేవ సత్యపి జ్ఞానే తథా అనారబ్ధ ఫలానామపి క్షయోనయుక్త ఇతి తదసత్. కాబట్టి అక్కడికి సిద్ధాంతం వచ్చేసింది. సర్వశబ్దము చేత ఉత్తర కర్మలు సర్వము అని కాదు అర్థం, అంత మాత్రమే కాదు, ఉత్తర కర్మలు సర్వం, పూర్వకర్మలు సర్వం, సంచిత కర్మలు సర్వం, అన్ని కర్మలు నశిస్తాయనే సిద్ధాంతం. అయితే ఓ ప్రశ్న ఒకటి వేసి ఉన్నారు ఇంతకుముందు, దానికి సమాధానం చెప్పడం అవసరం, మిగిలి ఉన్నది మీకు చాలా ఓపిక ఉండాలి. దీన్ని ఫినిష్ చేయాలంటే హలో ఇదేం పురాణ కాలక్షేపం అనుకుంటే అది నడవదు. శాస్త్రీయమైన విచారానికి చాలా చక్కటి ఓపెన్ మైండ్ ఉండాలి, గాఢమైనటువంటి శీలము ఉండాలి, లోతుగా పరిశీలించేటువంటి లక్షణం ఉండాలి. అలా ఉండాలి తప్ప లేడ్ బ్యాక్ అంటారు, ఇలా కూర్చోడవను ఆ చెప్పండి ఏమిటి అంటే ఏదో కలిసి చెప్పుకుంటాం, అది వర్కౌట్ కాదు. ఇక్కడ ఇంతకుముందు ఒక శంక ఒకటి లేవనెత్తినాడు పూర్వపక్షి. ఏమిటంటే శంక, ఇప్పుడు ప్రారంభ కర్మలను ఉన్నాయి, ప్రారంభ కర్మలు అంటే ఆ 3లో ఏది కాదు, ఆ 3 కంటే విలక్షణమైనవి, అంటే ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు, ఆ 3 ఇంకా ఫలాన్ని ఇవ్వకుండా అలా పెండింగ్లో ఉన్నవి, ఇవి ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు. ఇప్పుడు
ఈవేళ మీరు పొద్దున్న సుఖం కలిగిందనుకోండి, ఆ సుఖము మీరు ప్రారంభ కర్మలలో ఒక అంశం వల్ల ఆ సుఖం వచ్చింది. మధ్యాహ్నం దుఃఖం వచ్చిందనుకోండి, మీ ప్రారంభ కర్మలో మరొక ముక్క వల్ల ఆ దుఃఖం వచ్చింది. అలాగ ఫలాన్ని ఇస్తూ ఉన్నాయి. ఫలాన్ని ఇస్తూ ఉన్న కర్మలు అనగా ప్రారంభ కర్మలు జ్ఞానం చేత నశిస్తాయా నశించవా అంటే నశించవు అని చెప్పారు. మీరు కంగారు పడకండి, అవి జ్ఞానం చేత నశించవు. ఎందుకంటే నశించే అనుకోండి వెంటనే జ్ఞానం వస్తూనే ఠక్కుమని చచ్చిపోతాడు అతను. అర్థమవుతోందా? నశించవే, అవి ఉంటాయని చెప్పారు. కాబట్టి జ్ఞానం చేత సర్వకర్మలు నశిస్తాయని చెప్పిన తర్వాత కూడా జ్ఞానం చేత నశించని ఓ బుల్లి కర్మలు ఏవో కొన్ని మిగిలి ఉన్నాయి. వాటి వల్లే ఆ జ్ఞాని ఇంకో కొంతకాలం జీవిస్తున్నాడు, లేకపోతే జ్ఞానం వచ్చిన వెంటనే ఠక్కుమని చచ్చిపోతాడు. అప్పుడు ఇంకెవళ్ళు వేదాంత పాఠానికి రారు, ఏమో దిక్కుమాలంది జ్ఞానం వచ్చేస్తుందేమో వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి లేకుండా వేదాంత పాఠానికి రారు. రాకపోవడమే కాదు, చెప్పి ఆయన కూడా ఎక్కడ పడితే అక్కడ చెప్పడం, ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం వచ్చేసి ప్రాణాలు పోయాయంటే ఇప్పుడు వీళ్ళని ఇదొక పెద్ద సమస్య కూర్చుంటుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మలు మటుకు జ్ఞానము చేత నశించవు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఫలం ఇవ్వడం ప్రారంభించాయి. అవి పెండింగ్లో లేవు, అవి ఆల్రెడీ ఫలం ఇవ్వడం ప్రారంభించాయి. ఫలం ఇవ్వడం ఇలా ఎలాగంటే పాత ఫైల్స్ ఏవో ఫైల్స్ పడున్నాయి అక్కడ, కొత్త గవర్నమెంట్ వచ్చింది, పాత స్కీములు పాత ఫైల్స్ అన్నీ బంద్, అవి ఇంక రావు. కాదండి, మాకు ఆర్డర్ పాస్ చేశారండి, ఆల్రెడీ మాకు ఈ స్కీమ్లో మాకు ఈ పెన్షన్ ఆర్డర్ వచ్చేసిందండి, గవర్నమెంట్ కొత్తది వచ్చిన ఆర్డర్, ఆర్డర్లు ఇచ్చిన వాటికి మేము ఒప్పందం అంగీకారం ఇచ్చేస్తాం అంటారు. అర్థమైందా మీకు? ఆ రకంగా ప్రారంభ కర్మలు ఫలాన్ని ఇవ్వడం ఆరంభించాయి, పెండింగ్లో ఉన్నవి కావు. ఇవి జ్ఞానం చేత నశించవు, ఎందుకంటే ఆల్రెడీ ఫలాన్ని ఇస్తున్నాయి కనుక. అవి ఎప్పుడు నశిస్తాయి? ఫలమునిచ్చి ఆ ఫలానుభవం చేతనే క్షయమవుతాయి, జ్ఞానం చేత క్షయము కావు అని మీరు అన్నారు కదా. అదేవిధంగా కర్మలన్నీ కర్మలే కనుక ఏ విధంగా అయితే ప్రారంభ కర్మలు ఫలాన్ని ఇచ్చి మాత్రమే క్షయమవుతాయో అదేవిధంగా మిగిలిన మూడు పెండింగ్ కర్మలు కూడా అలాగే అవ్వాలి కదా అని మాట అన్నాడు పూర్వపక్షి. ఆ మాటకి సమాధానం చెప్పేస్తే మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఆ మాట ఏది గలదో అది సరికాదు. ఇప్పుడు వాక్యం చూసుకోండి, ఎత్తు ఉక్తం, ఏదైతే పూర్వపక్ష చేత చెప్పబడినదో అదేమి? వర్తమాన జన్మను, ఇవి గడుస్తున్న జన్మను ఇచ్చిన కర్మలు జ్ఞానము చేత నశించకుండగా ఫలాన్ని ఇస్తూ కొనసాగుతూనే ఉంటాయో అదేవిధంగా పెండింగ్ కర్మలు, అనారబ్ధ ఫలములు అంటే ఇంకా ఫలాన్ని ఇవ్వడం ప్రారంభం కాలేదు అంటే పెండింగ్ కర్మలు కూడా నశించవు జ్ఞానము చేత అని నువ్వు ఏదైతే చెప్పావో హే పూర్వపక్షి, ఆ మాట సరికాదు. తదసత్, ఆ మాట తప్పు. కథం, ఎలా తప్పు? ఎందుకంటే జ్ఞానం, నేను కొంచెం చేతస్థంగా చెప్తున్నా, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నా తాత్పర్యం. జారిపోకూడదు ఆర్గ్యుమెంట్, మధ్యలో జారిపోకూడదు. నువ్వు మ్యాథమెటిక్స్లో 10 స్టెప్పులు ఉన్నాయనుకోండి, 6 స్టెప్పుల దాకా ఫాలో అయ్యి ఇంకా 7వ స్టెప్ దగ్గర జారిపోయారంటే ఇంక 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10 లేదు, అలా అయిపోతుంది. అలా అయిపోకూడదు. అందుకోసం టు టేక్ ఎవ్రీబడి అలాంగ్. కథం, అది ఎలాగా అని మళ్ళీ పూర్వపక్ష అడిగాడు. అది ఎలాగా? కర్మలంటే కర్మలే కదా, మరి అన్నీ కర్మలే. జ్ఞానము కర్మలన్నీ నశించేప్పుడు ప్రారంభ కర్మలను కూడా నశింపజేయాలి, అప్పుడు ఇంక వీడు బతుకుండకూడదు. కానీ వీడు బతుకుంటున్నాడు అంటే ప్రారంభ కర్మలు జ్ఞానం చేత నశించటం లేదు. మరి ఒక సెట్ ఆఫ్ కర్మలు నశించకపోతే మిగతావన్నీ నశించిపోతాయని ఇందు ఎలా చెప్పగలుగుతారు మీరు? హౌ అని ప్రశ్న వేసి, అని ప్రశ్న. దానికి సమాధానం, తేషాం ముక్తేషువత్ ప్రవృత్తఫలత్వాత్. ఇది సంగ్రహవాక్యం, దాన్ని వివరిస్తే అక్కడికి ఆ సెక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు ఒకతను ఆర్చర్ ఉంటాడు, అంటే విలుకాడు. ఈ విలుకాడు ఏం చేశాడంటే ప్రతిరోజు వేటకు వెళ్తూ ఉంటాడు, బాణాలు పట్టుకెళ్తూ ఉంటాడు. ఆ బాణాలని విడిచిపెట్టడం, ఏవో పశువుల్ని వేటాడుతూ ఉండడము, అలా ఉంటున్నాడు. ఒకరోజు వేటకు వెళ్ళాడు, ఏవో అప్పుడే 5-6 అంబుల పొదిలో బాణాలు పెట్టుకుని వెళ్ళాడు. 5-6 బాణాలు ఆల్రెడీ విడిచిపెట్టి ఏవో కొన్ని పశువుల్ని హింసించాడు. ఈ లోపల ఓ మహాత్ముడు కనపడ్డాడు. కనపడి
ఎందుకయా ఈ బాణాలను విడిచిపెడుతూ ఉండడం, ఆ పశువులను అలా సంహరిస్తూ ఉండడం ఎందుకు పని? ఒక పొట్టడు జానుడు పొట్ట కోసం పశువుల్ని హింసించటం తప్పు కదా, పైగా వినోదం కోసం పశువుల్ని హింసించటం మరీ అన్యాయం అని తనకి నచ్చ చెప్పాడు. నచ్చ చెప్తే ఈ నచ్చ చెప్పేప్పుడే బాణాన్ని సాగతీసి పెట్టుకున్నాడు వేయడానికి. అప్పుడు ఈయన నచ్చ చెప్పాడు. నచ్చ చెప్పడం పూర్తయ్యే లోపల వేసిన బాణం వెళుతోంది, ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు. వెళ్తున్న బాణం వెళుతోంది, ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు. వేగంగా విడిచిపెడుతున్నాడు అనుకోండి, ఓ బాణం వెళ్తుండగా ఇంకో బాణం వేద్దాం అనుకున్నాడు. ఈయన చెప్పిన మాట ఈయనకి నచ్చింది, వేయడం మానేశాడు, అది వెనక్కి పెట్టేశాడు. అంబుల పొదిలో మిగిలిన బాణాలు ఇంకా వెయ్యాడు, అవతల పారేశాడు. ఇంటి దగ్గర బాణాలు కట్టలు కట్టలు ఉన్నాయి, అవి కూడా వీధిలో పడ ఎక్కడో నిప్పుల్లో పారేస్తాడు. కానీ ఇంతకుముందే విడిచిపెట్టిన బాణం ఉంది చూసారా, దాన్ని ఏమీ చేయలేడు. అది ముందుకు వెళ్ళి అది టార్గెట్ని కొడుతుంది. ఎందుకంటే ఇంకా వీడి అధీనంలో లేదు, అది ఆల్రెడీ జారిపోయింది. ముక్త ఇష్యూ, విడిచిపెట్టిన బాణాన్ని వెనుక్కి తీయలేడు. ఓకే, దీన్ని మీరు దృష్టాంతం అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు ఏదో కథ పట్టుకొచ్చి వాడు ఉపసంహారం చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు అని మళ్ళీ కథను పట్టుకురాకూడదు దీంట్లోకి. దృష్టాంతం అంచేతనే నేను విలుకాడు దృష్టాంతం చెప్పాను. సో విడిచిపెట్టిన బాణాన్ని అయ్యో నా మనస్సు మారిపోయిందండి ఇంక ఈ బాణం వెళ్ళకూడదు అంటే వెళ్ళడం మానేస్తుందా? మానదు, అది వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? దానికో వేగం ఉన్నది, ఆ వేగం ఎంతవరకు తీసుకుపోతే అంతవరకు వెళ్తుంది. వేగం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కింద పడిపోతుంది. దాన్ని వీడు ఆపలేడు. ఈ దేహము ఆ బాణము వంటిది, ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన బాణము వంటిది. దీన్ని జ్ఞానము ఏమీ చేయదు, జ్ఞానము దీన్ని ఆపదు. ఇది అలా ముందుకు పోతుంది. ఎంత ముందుకు పోతుంది? దానికి ఒక వేగం ఉన్నది, ఒక మొమెంటం ఉంటుంది ఆ దేహానికి. ఆ వేగం ఉన్నంత వరకు పోతుంది. ఆ వేగం కొంతమందికి 80 దాకా ఉంటుంది, కొంతమందికి 70 దాకా ఉంటుంది, కొంతమందికి 60 దాకా ఉంటుంది. ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. ఇంతవరకు ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఎలాగ పడిపోయే బాణము 10 అడుగులు వెళ్ళి పడితేనేమి, 20 అడుగులు వెళ్ళి పడితేనేమి, 30 అడుగులు వెళ్ళి పడితేనేమి, క్యా ఫరక్ పడతా హే? కొయి ఫరక్ పడనే వాలా నహీ హే, హైదరాబాద్ భాషలో అలా చెప్పాలి. కాబట్టి తేడా ఏం పడుతుంది? తేడా ఏం పడదు. హిందీలో పడతా హై, తెలుగులో పడుట, రెండు సమానార్థకాలు నిజంగా. కనుక ఎనీవే, సో కాబట్టి ప్రారంభ కర్మలు ఆల్రెడీ విడిచిపెట్టిన బాణముల వంటివి, అవే ఆ వేగం ఉన్నంత వరకు ముందుకు పోతాయి. పూర్వకర్మలు, సంచిత కర్మలు, పూర్వకర్మలు ఈ అంబుల పొదిలో ఉన్న బాణముల వంటివి, వాటిని నిప్పుల్లో పారేసాము. సంచిత కర్మలు ఇంటి దగ్గర కట్టలు కట్టి పెట్టిన బాణముల వంటివి, వాటిని కూడా నిప్పుల్లో పారేసాము. ఇంక ఈ పైన కొత్తగా బాణాలు సంపాదించి మళ్ళీ విడుదల చేయటం అనేది ఉత్తర కర్మలంటూ ఏమీ లేవు. ప్రారంభ కర్మ విడిచిపెట్టిన బాణము వంటిది, అది వేగం ఉన్నంత వరకు పోతుంది. అది దాని వ్యవస్థ. అదే అన్నారు, తేషాం ముక్తేషువత్ ప్రవృత్త ఫలత్వాత్. తేషాం అంటే ఆ ప్రారంభ కర్మలు విడిచిపెట్టిన బాణము వంటివి, ఫలాన్ని ఆల్రెడీ ఇవ్వడం ప్రారంభించేసాయి కాబట్టి వాటిని నశింపజేయుట అనే ప్రసక్తి ఉదయించదు. ఇది కథ, ఇది దృష్టాంతం. దాన్ని వివరిస్తున్నారు భాష్యకారులు. యథాపూర్వం లక్ష్యవేధాయ ముక్త ఇషు ధనుష. ఆ ధనుష వెనక్కి తెచ్చుకోవాలి. ధనుష ముక్త ఇషు, ధనుష పంచమీ ఏకవచనం. ఎలా అయితే ముందుగా ఒక టార్గెట్ని ఎన్నుకుని ఆ టార్గెట్ని కొట్టడం కోసం ధనుస్సు నుంచి బాణాన్ని విడిచిపెట్టేశాడు, ఆల్రెడీ విడిచిపోయింది ఆ బాణం. అది లక్ష్యవేధోత్తర కాలమపి ఆరబ్ధవేగక్షయాత్ పతనేన ఏవ నివర్తతే. అక్కడ ఓ లక్ష్యం పెట్టుకున్నాడు. లక్ష్యం అంటే ఓ చిన్న అట్ట. ఓ అట్ట కొంచెం మార్పు చేస్తున్న దృష్టాంతం, దాన్ని సందర్భానుసారంగా మార్చుకోవచ్చు. ఓ అట్ట పెట్టి దానికి ఒక సర్కిల్ పెట్టి అది లక్ష్యం పెట్టుకుని బాణాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే అది వెళ్ళి ఆ అట్టని ఆ సర్కిల్ని కొట్టింది. కొట్టి అవతలకి దూసుకుపోయింది.
అవతలకి దూసుకుపోయి వెంటనే అత్త దగ్గరే పడిపోదు. ఇంకా వేగం ఉంది ఆ బాణానికి, బాగా వేగంగా విడిచిపెట్టాడు, ఇంకా వేగం ఉంది. ఆ వేగం ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి అక్కడ పడిపోతుంది. తెలిసిందండి, అంతవరకు కొనసాగుతుంది. అలాగే వీడు ప్రారంభ కర్మలతోటి ఈ దేహం వచ్చింది, సుఖాలని దుఃఖాలని అనుభవిస్తున్నాడు. మనుష్య దేహము అంటే సుఖ దుఃఖాత్మకంగా ఉంటుంది. ఆ ప్రారంభ కర్మంలో 50-50 కైండ్ ఆఫ్ ప్రారంభ కర్మలు. 50-50 బిస్కెట్లు ఎప్పుడైనా తిన్నారా? అలాగే ఇది కూడాను 50-50. అంటే ఆ 50-50 బిస్కెట్ సగం తీయగా ఉంటుంది, సగం ఉప్పగా ఉంటుంది. అలాగే ఈ ప్రారంభ కర్మలు మనుషులవి 50-50, సగం సుఖము సగం దుఃఖము. అంచేతే మనుషుల బతుకులు అలాగే ఉంటాయి, ఓ గంట దుఃఖం ఇంకో గంట సుఖం. సో సుఖం దుఃఖం సుఖం దుఃఖం అలా ఉంటుంది. అవి ఫలాన్ని ఇవ్వడం ప్రారంభించాయి. అలా బాణం వెళ్తోందన్నమాట, లక్ష్యాన్ని కొట్టేయింది. లక్ష్యం ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆత్మజ్ఞానం వచ్చేసిందంటే ఈ బాణం వెళ్ళి అట్టను కొట్టేసి అవతలకు వెళ్ళినట్టుగా మళ్ళీ ఇంకా వేగం ఉంది కాబట్టి కొంచెం అవతలకు వెళ్ళి ఇంకా కొంత ముందుకు వెళ్ళి పడుతుంది. అలాగే ఆత్మజ్ఞానం వచ్చేసిన తరువాత కూడా ఆ వేగము, ఆ కర్మల వేగము కొంతకాలం ఉంటుంది కనుక కొంచెం దూరానికి వెళ్ళి పడుతుంది. అంతే తప్ప వెంటనే ఆ కర్మ పోదు. సపోజ్ ఒక ఆయన ఉన్నారు, నేను కొంచెం ఓ దృష్టాంతం నేను ఊహించి చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 60వ ఏట ఆత్మజ్ఞానం అయిందనుకోండి. సరిగ్గా ఆత్మజ్ఞానం అయిన సమయానికి కొద్ది ముందుగానే ఓ క్యాన్సరో ఏదో వచ్చింది. ఏమండి, 60వ ఏట ఆత్మజ్ఞానం అయింది. ఈ ఆత్మజ్ఞానం చేత ప్రారంభ కర్మ కూడా నశించిపోయి పక్షంలో ఇంకా క్యాన్సర్ దుఃఖం ఆనాటితోటి అంతా ఆయన వెంటనే పడి చచ్చిపోవాల్సి ఉంటుంది. కానీ అలా అవ్వదు, ఆ వేగం కొంచెం ముందుకు పోతుంది. ఆత్మజ్ఞానిగానే ఉంటాడు, కానీ ఆ క్యాన్సరు, దాని మందు మాకు, ఆ దుఃఖము, దానివల్ల వచ్చే సుఖం కూడా ఉంటుంది. కొంత నొప్పి తగ్గితే సుఖం ఉంటుంది, నొప్పి తగ్గినప్పుడు మళ్ళీ సుఖం ఉంటుంది, నొప్పి పెరిగితే దుఃఖము. సో ఈ సుఖము దుఃఖము ఇవన్నీ పోయి ఆఖరికి ఆ వేగం కూడా, ఆ కర్మఫల వేగం కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ఆయన దేహత్యాగం చేస్తాడని చెప్పుటయే యుక్తము. ఓకే, అలాగే ఉంటుంది. క్యాన్సర్ కాకపోతే అది దుఃఖానికి దృష్టాంతం. క్యాన్సర్ కాకపోతే ఏదో సుఖం వచ్చిందనుకోండి, ఏదో పెద్ద సుఖం వచ్చింది, ఆయన ఎవరో మెళ్ళో మాల వేసి ఊరేగించి ఏదో పెద్ద సత్కారం ఏదో చేశారు. సత్కారాలు అవన్నీ అది పెద్ద గొప్ప విషయం కాదు, అయినా ఏదో ఆయన మనస్సుకు నచ్చిన సత్కారం ఏదో చేశారనుకోండి, సుఖం వచ్చింది. ఆ సుఖం కూడా అనుభవానికి వచ్చేదే తప్ప ఆత్మజ్ఞానం చేత నశించిపోతుందని చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే అది విడిచిపెట్టిన బాణము వంటిది ప్రారంభ కర్మ ఫలము గనుక. సో లక్ష్యవేధ ఉత్తర కాలాత్ కాలమపి ఆరబ్ధవేగ క్షయాత్ పతనైన ఏవ నివర్తతే. అంటే ఆ బాణము లక్ష్యాన్ని కొట్టేసిన తరువాత కూడా ఇంకా కొంత ముందుకు వెళ్ళి ఆ దాని వేగం పూర్తిగా క్షయమైన తర్వాతనే కింద పడుతుంది అన్నట్టుగా ఇది అటువంటి బాణము వంటిది ఈ దేహము. ఈ బాణం పోతూ పోతూ ఉంది. ఆత్మజ్ఞానం వచ్చినా కూడా ఆ బాణం అలా ముందుకు వెళ్ళి 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 దాని వేగం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు కింద పడిపోతుంది. పతనేన ఏవ నివర్తతే. అది ఎగ్జాంపుల్, బాణం ఎగ్జాంపుల్. ఏవం శరీరారంభకం కర్మ శరీరస్థితి ప్రయోజనే నివృత్తే అపి ఆ సంస్కారవేగక్షయాత్ పూర్వవత్ వర్తతే ఏవా. ఇప్పుడు బాణం విడిచిపెట్టినప్పుడు దేనికోసం విడిచిపెడతాడు? టార్గెట్ని కొట్టడం కోసం విడిచిపెడతాడు. టార్గెట్ని కొట్టడం అయిపోయిన తర్వాత కూడా అది ఇంకా కొంత వేగం ఉండడం చేత ముందుకు వెళ్ళి పడుతుంది తప్ప టార్గెట్ను కొట్టడం అయిపోయింది కదా అని అక్కడక్కడే పడిపోదు. అదేవిధంగా జీవుడికి మనుష్య జన్మ ఎందుకు వస్తుంది? ఆత్మజ్ఞానం కొరకు మాత్రమే వచ్చింది మనుష్య జన్మ. మనుష్య జన్మ ఆత్మజ్ఞానం కోసమే వచ్చింది. మనుష్య జన్మ మౌలికముగా ధనాన్ని సంపాదించడం కోసం ఉద్దేశించింది కాదు.
భోగాలను అనుభవించడం కోసం ఉద్దేశించింది కాదు. కామ్యకర్మలు చేసి స్వర్గలోకంలో భోగాలను అనుభవించడం కోసం కూడా ఉద్దేశించింది కాదు. మౌలికంగా దానికోసం ఉద్దేశించలేదు. దేనికోసం ఉద్దేశించారు అంటే ఆత్మజ్ఞానం కోసమే ఉద్దేశించారు. యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సు పెడతారు. ఎందుకు పెడతారు? వీళ్ళందరూ ఎంఎస్సీ చదివి అందరూ పిహెచ్డీలు చేసి ఆ విజ్ఞానంలో పరాకాష్ఠను చేరుకుంటారు అని పెడతారు. 20 మందిని తీసుకుంటారు. కోర్సు పెట్టేప్పుడు వీళ్ళందరూ పిహెచ్డీకి వస్తే మీరు నిర్వహించగలరా, ల్యాబొరేటరీలు ఉన్నాయా అని చూసుకుని కోర్సు పెడతారు. 20 మంది తీసుకుంటారు. వీళ్ళు 20 మంది ఎంఎస్సీ అయిన తర్వాత వీళ్ళు 20 మంది ఎంఎస్సీ పూర్తి చేసి పిహెచ్డీలో జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వరు. వీళ్ళలో కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఎంఎస్సీ పూర్తి చేసి ఉద్యోగాలు గడుపుతారు కొంతమంది. కొంతమంది ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మానేసి ఉద్యోగాలు గడుపుతారు. నాకు తెలుసో విద్యార్థి ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిన వెంటనే ఓ అమ్మాయిని, ఆ ఎంఎస్సీ చదువుతున్న అమ్మాయిని పెళ్ళాడేసి తన చదువు చెడగొట్టుకుని ఆ అమ్మాయి చదువు చెడగొట్టుకుని ఏదో ఉద్యోగంలో గడిపాడు. ఎలా ఎంఎస్సీ పూర్తి చేసి పెళ్ళాడచ్చరా అంటే అంతక ఓపిక కూడా లేదు వాడికి, అంత సహనం కూడా లేదు. సో తా చెడ్డ కోతి వనమెల్ల చెరి చెరువు అన్నట్టుగా తన చదువు చెడు ఎంఎస్సీ తను పూర్తి చేయడు, అమ్మాయిని పూర్తి చేయనివ్వడు, పెళ్లి చేసుకుని సంసారంలో పడ్డాడు. మరి ఎంఎస్సీ పెట్టిన వాళ్ళు అలా ఎందుకోసం పెట్టారు? ఎందుకోసం పెట్టారా? పెట్టలేదు కదా. డ్రాప్అవుట్స్ ఉంటాయి. అలాగే మానవ జన్మ ఆత్మజ్ఞానము కోసమే ఉద్దేశించబడినది. దీంట్లో డ్రాప్అవుట్స్, ధర్మ అర్థం దగ్గర కొంత చాలామంది డ్రాప్అవుట్ అయిపోతారు. ఇంక ధర్మం వద్దు, ఏమొద్దు, ఆత్మజ్ఞానం వద్దని వాళ్ళ అర్థంతో వాడు డ్రాప్అవుట్ అయిపోతాడు. కామన్ దగ్గర ఇంకో కొంతమంది డ్రాప్అవుట్ అయిపోతారు. కామ్యకర్మలు, ధర్మం అంటే కామ్యకర్మలు అని అర్థం ఆ సందర్భంలో. కామ్యకర్మల దగ్గర చాలామంది డ్రాప్ అయిపోతారు. ఎవరో ఇద్దరో ముగ్గురో ఆ పిహెచ్డీకి అన్నట్టుగా ఆత్మజ్ఞానానికి తేలుతారు. అలా ఉంటుంది దాని వ్యవస్థ. సో కాబట్టి మానవ వీళ్ళు డ్రాప్అవుట్లను బట్టి మానవ జన్మ యొక్క లక్ష్యం మీరు నిర్ధారించకూడదు. ఎంఎస్సీ లక్ష్యం ఏమిటి, పిహెచ్డీ అని వాళ్ళ పాలసీ అది తప్ప ఈ డ్రాప్అవుట్స్ను బట్టి మీరు లక్ష్యాలను నిర్ధారించకూడదు. అలాగే శరీర స్థితి ప్రయోజనం అనగానేమి, ఈ దేహం ఎందుకు వచ్చిందంటే ఆత్మజ్ఞానం కోసం వచ్చింది. దేనివల్ల వచ్చింది? ప్రారంభ కర్మాధీనంగా వచ్చింది. ఆ కర్మ వల్ల ఈ దేహం వచ్చింది. ఈ దేహం వచ్చిన ప్రయోజనము ఆత్మజ్ఞానం కలుగుతుండటం తీరిపోయింది. ఇంకా ఆ దేహం ఉండడం అనవసరం, తీరిపోయింది. ఆత్మజ్ఞానం కలిగిపోతే ఇంకా ప్రయోజనం తీరిపోయింది. ఇంక ఈ దేహం పడిపోయినా పర్వాలేదు, కానీ పడిపోదు. బాణం లక్ష్యాన్ని కొట్టినా కూడా పడిపోదు, అవతలకి దూసుకుపోయి కొంచెం ముందుకు పోతుంది. అప్పుడే వెళ్ళి అక్కడెక్కడో పడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానము వచ్చుట అనేటువంటి శరీర ప్రయోజనము సిద్ధించేసినా కూడా ఆ వేగం చేత ప్రారంభ కర్మల యొక్క వేగం ముందుకు తీసుకుపోయి మరి కొంత ముందుకు పోతుంది. ఎంతవరకు? ఆ సంస్కార వేగ క్షయాత్. ఆ సంస్కారము అంటే ఆ సంస్కారం అని అర్థం కాదు. తెలుగులో ఆ వేరు, సంస్కృతంలో ఆ వేరు. అర్థమైందండి రాజు? ఆ సంస్కారము అంటే ఆ సంస్కారం కాదు, ఈ సంస్కారం ఆ సంస్కారం కాదది. ఆ అంటే అంతవరకు అని అర్థం. ఆ సుఖదుఖములను కలిగించే పుణ్యపాపములనే సంస్కారములు ఉంటాయి. వాటి వేగము పూర్తయ్యే వరకు ఈ దేహము ఇదివరలో వలెనే ముందుకి పోతూ ఉంటుంది. పూర్వవత్ వర్తతే ఏవ. స ఏవ ఇషు ప్రవృత్తి నిమిత్త అనారబ్ధ వేగ. తూ తూ దీనికి దృష్టాంతం, దీనికి ఇంకో పద్ధతి. ఇంకో బాణం ఉంది, అంబుల పొదులో ఉన్న బాణాలు, ఇంటి దగ్గర ఉన్న బాణాలు. ఇంకో బాణం ఉంది. ఆ బాణం ఏమిటి? అది ముందుకి వెళ్ళాలి అంటే దానికి కొంత వేగం పెట్టి విడిచిపెడితే అది ముందుకు పోతుంది. కానీ అసలు ఆ వేగమే దానికి ఇయ్యబడలేదు. ప్రవృత్తికి నిమిత్తమైన వేగం ఏదైతే ఉన్నదో ఆ వేగము దానికి ఇవ్వలేదు. అది ఆరంభం కాలేదు. వేగము అంటే బాణాన్ని ఎక్కుపెట్టి సంధానం చేసి విడిచిపెట్టలేదు అన్నమాట. అప్పుడేమవుతుంది? అముక్త అముక్తో ధనుషీ ప్రయుక్త అపి. అది అముక్త, విడిచిపెట్టలేదు దాన్ని. కానీ ధనుస్సు మీద ఎక్కుపెట్టి పట్టుకున్నాడు.
ధనుషి ప్రయుక్త, ధనుసులో సంధానం అయితే చేశాడు కానీ అముక్త, విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎవడో మహాత్ముడు వచ్చి ఎందుకో బాణం వేయడం అనవసరం అని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఉపసంహ్రీయతే. దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఆ ధనుస్సుని వెనక్కి తీసుకొచ్చేసి ధనుస్సుని మామూలుగా చేసేసి ఆ బాణాన్ని తీసుకుని అమ్ములు వదిలి పడేస్తాడు. ఎందుకని? విడిచిపెట్టలేదు కదా, కాబట్టి దాని మీద పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. ఇంకా బాణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు, తీసుకెళ్ళి నిప్పుల్లో పడేస్తాడు. అలా చేయడానికి అవకాశం ఉంటుంది. తథా అనారబ్ధ ఫలాని కర్మాణి స్వాశ్రయస్థాని ఏవా జ్ఞానేన నిర్బీజీక్రియంతే. తథా అదేవిధముగా ఆ బాణంలాగే కర్మలు అవి ఇంకా ఫలమునివ్వడం ప్రారంభించలేదు. అవి ఏమిటవి? సంచిత కర్మలు, పూర్వకర్మలు, ఉత్తర కర్మలు. ఇవి అలా పెండింగ్లో ఉన్న బాణాలు లాంటివి, ఇంకా ప్రారంభం చేయలేదు అవి. అవి స్వాశ్రయస్థాని ఏవా, బాణాలన్నీ విడవకుండా అంబుల పొదిలోనూ ఇంటిలో పెట్టేలోనూ పెట్టిన బాణాలు తమ తమ ఆశ్రయాల్లో అవి ఎలా కూర్చుని ఉంటాయి, అవి వాటికి ప్రయోగం ఉండదు, వాటిని విడిచిపెట్టడం ఉండదు. సరిగ్గా అదేవిధంగా ఈ సంచిత కర్మలు అంతఃకరణం అనే ఆశ్రయంలో ఉంటాయి, పూర్వకర్మలు అంతఃకరణము అనే ఆశ్రయంలో ఉంటాయి, ఉత్తర కర్మలు అంతఃకరణం అనే ఆశ్రయంలో ఉంటాయి, అక్కడే ఉండిపోతాయి. దానికి లింగ శరీరము అని పేరు. ప్రాణం దేహం పడిపోతూనే లింగ శరీరము భంగమైపోతుంది, అంటే సర్వములో కలిసిపోతుంది. దాంతో ఆ లింగ శరీరములోనే ఫలమివ్వకుండా మిగిలిపోయిన కర్మలు కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయి, కర్మలు కాకుండా అయిపోతాయి, ఇంకా అవి ఫలాన్ని ఇవ్వవు. కాబట్టి జ్ఞానికి మళ్ళా వాటి కారణంగా ఇంకో జన్మ వచ్చే ప్రసక్తి ఉండదు. జ్ఞానేన నిర్బీజీ క్రియంతే. నిప్పుల్లో వేసిన శనగలు ఎలా అయితే బీజము బీజావస్థని కోల్పోయి అవి తినడానికి పనికొస్తాయి తప్ప మీరు మొలకెత్తడానికి పనికిరావు. ఈ వేయించిన శనగలు ఉంటాయి చూడండి, ఇవి తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టారనుకోండి ఏమవుతుంది? ఏమీ అవ్వదు, తినేస్తే పనికొస్తాయి, కాబట్టి అవి నాశనమైపోతాయి. ఇతి పతితే అస్మిన్ విద్వచ్చరీరే నసభూయోభిజాయతే ఇతి యుక్తమేవ ఉక్తం ఇతి సిద్ధం. కాబట్టి ఇంత విచారమంతా చేసిన తర్వాత మనం ఒక నిశ్చయానికి వచ్చేసాం. ఏమని? ఆత్మజ్ఞాని యొక్క ఈ దేహము పడిపోగా తిరిగి ఆయన పుట్టడు, నసభూయోభిజాయతే అని ఈ శ్లోకంలో చెప్పిన వాక్యం ఏది గలదో అది ఎంతయు యుక్తియుక్తముగా నున్నది, దానికి విరోధమేమీ లేదు అని సిద్ధించినది. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.